ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వి మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిః స ఏష ఇహ ప్రవిష్టః ప్రశ్న ప్రవిష్టానాం ఇతరేతర భేదాత్ పరానేకత్వం ఇతి చేన్న. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దేహేంద్రియ సంఘాతం నిర్మాణమైనది, పంచభూతముల నుండి నిర్మాణమైన తర్వాత దాంట్లో ఎవళ్ళో ప్రవేశించారు, ఎవళ్ళు ప్రవేశించారంటే పరమాత్మ ప్రవేశించాడు అని అంటున్నాము. ఇప్పుడు ప్రవేశించినది ఎవరు అంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒక మనిషిని చూడండి, ఆయనేమో చాలా మంచిగా ఉంటున్నాడు. అంటే ఆ ప్రవేశించిన వాడు ఎవడో మంచివాడు అయి ఉండాలి కదా. ఇంకో మనిషిని చూస్తే వాడు చాలా దుష్టుడుగా ఉన్నాడు, అంటే ప్రవేశించిన వాడు దుష్టుడై ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఆ ప్రవేశించిన వాళ్ళలో, ప్రవిష్టానాం ప్రవేశించిన వాళ్ళలో ఇతరేతర భేదాత్, ఒకటికి ఇంకొకటికి భేదం ఉన్నది కనుక ఆ ప్రవేశించింది ఒక్కడే అనడానికి వీర్లేదు. ప్రవేశించింది ఒక్కడైతే అందరూ మంచివాళ్ళుగానే ఉండాలి, లేక అందరూ చెడ్డవాళ్ళుగానే ఉండాలి. కానీ కొందరు మంచివాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు, కొందరు దేవతలు, కొందరు మనుష్యులు, మరికొన్ని పశువులు. ఇంత భేదం ఉంటుంది కనుక ఒకదానికి ఒకదానికి పోలిక లేకుండా భేదము కనబడుతోంది కనుక ఆ ప్రవేశించింది ఎవరిలో ఒక్కళ్ళే ప్రవేశించారు అని చెప్పడానికి వీరలేదు. ప్రవేశించిన వాళ్ళు అనేకము. కాబట్టి ఇప్పుడు పరమాత్మలు ఎంతమంది, పరమాత్మ ప్రవేశించేటు అంటే ఒక పరమాత్మతో పనవదు, చాలామంది పరమాత్మలు ఉన్నారు అని చెప్పక తప్పదు. పర అనేకత్వం, పర అంటే పరమాత్మ, అనేకమవుతుంది. ప్రవిష్టులు అందరూ ఒక్కటిగా ఉంటే ప్రవేశించిన వాడు ఒక్కడే అని చెప్పగలుగుతాము. ప్రవిష్టులు ఇతరేతర భేదమును కలిగి ఉన్నారు కనుక ప్రవేశించేటువంటి పరమాత్మ ఒక్కడు అని చెప్పడానికి వీర్లేదు. దేవుళ్ళు అనేకము అని చెప్పాల్సి వస్తుంది అని పూర్వపక్షం అని ప్రశ్న. ఈ ప్రశ్న సమాధానం, ఈ దేవుళ్ళు అనేకము అని మన వాళ్ళు ఒకప్పుడు ఒక రకంగా స్వీకరించేవారు, పేగనిజం అని. దేవుళ్ళు అనేకము. ఇప్పుడు వేదంలో యజ్ఞాలు అవి చూసినట్లయితే ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, అలాగే అనేక దేవతలు ఆరాధింపబడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితి. పూర్వం యజ్ఞశాల, ఇప్పుడు దేవాలయం. దేవాలయానికి వెళ్తే అక్కడ ఏం చేస్తా, అక్కడ మీకేం కనపడుతుంది, అనేక మంది దేవుళ్ళు కనపడతారు కదా. కాబట్టి దేవుళ్ళు అనేకము అని ఆ దేవాలయాన్ని చూసి లేకపోతే యజ్ఞశాలను చూసి మనం నిర్ధారించాల్సి ఉంటుంది. అది వేరే ప్రసక్తి. ఇక్కడ కూడా సిమిలర్గా వచ్చింది. ప్రవేశించిన వాళ్ళు భిన్న భిన్నంగా కనబడుతున్నారు కాబట్టి ప్రవిష్టులు ప్రవేశించిన తర్వాత సిద్ధించినటువంటి పశుపక్ష్యాది ప్రాణులు భిన్న భిన్నంగా కనబడుతున్నారు కాబట్టి ఒకే పరమాత్మ ప్రవేశించాడని చెప్పడానికి వీలు లేదు. పరమాత్మయే ప్రవేశించాడని కదా మనం అంటూ ఉంటా. కాబట్టి పరమాత్మ ఒక్కడు కాదు, అనేకము అన్నట్లయితే అది అంగీకారము కాదు. ఎందువల్ల? సమాధానం, ఏకో దేవో బహుధా సన్నివిష్టః ఏకస్సన్ బహుధా విచచార త్వమేకోసి బహునను ప్రవిష్టః ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా ఇత్యాది శృతిభ్యః. ఇప్పుడు ఫ్యాన్లు వేరువేరుగా ఉన్నాయి, దీపాలు వేరుగా ఉన్నాయి కనుక వాటిల్లో ప్రవేశించేటువంటి ఎలక్ట్రిసిటీలు వేరువేరు అని అనుకుంటున్నారండి? అలా అనుకోవటం లేదు.
ప్రవిష్టములు భిన్నముగా ఉన్నాయి కనుక ప్రవేశించినది కూడా భిన్నము అని చెప్పనక్కర్లా, అలా చెప్పక్కర్లా. ఎందుకంటే ఫ్యాన్లు, దీపాలు ఇలాంటి గ్యాడ్జెట్స్ ఎన్ని భిన్నాలుగా ఉన్నప్పటికీ వాటిల్లో ఒకే ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తుంది అని మనం చెప్పక తప్పదు. సరిగ్గా అదేవిధంగా ఒకే పరమాత్మ ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించినప్పటికీ వీళ్ళందరూ భిన్న భిన్నాలుగా ఉన్నా వీళ్ళలో ప్రవేశించిన పరమాత్మ మాత్రం ఒక్కడే. అది యుక్తి. సరిగ్గా అదే విషయాన్ని శృతి కూడా చెప్తోంది. ఏమని, ఏకో దేవ బహుధా సన్నివిష్ట అని ఒక తైత్రీయ ఆరణ్యకంలో ఉన్నది. ఉన్న దేవుడు ఒక్కడేనయా, ఆయనే అనేక విధాలుగా ప్రవేశించి ఉన్నాడు. సన్నివిష్ట అన్న ప్రవిష్ట అన్న ఒకటే, విష్ట సమానం. ప్రాబదులు సతు నీ వచ్చింది కాబట్టి సమ్ నీ వచ్చింది, సత్ కాదు. కాబట్టి ఒకే దేవుడు సకల అనేక విధాలుగా ప్రవేశించి ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు కుక్క దేహంలో ప్రవేశించాడు అనుకోండి, కుక్కలాగే ఉంటాడు. నక్క దేహంలో ప్రవేశిస్తే నక్కలాగే ఉంటాడు. కుక్క వేరు, నక్క వేరు కనుక ఆ రెండు దేహాల్లో ప్రవేశించిన పరమాత్మ వేరు అండము తప్పు. ఒకే పరమాత్మ అనేక దేహాలలో ఆ దేహముల యొక్క స్వరూప స్వభావాలకు తగ్గట్లుగా భిన్న భిన్నములుగా ప్రవేశిస్తున్నాడు అని ఒక మంత్రం. ఇంకో మంత్రం, ఏకస్సన్ బహుధా విచచార, ఆయన ఒక్కడే కానీ అనేక రూపములను దాల్చి ఈ జగత్తులో సంచారం చేసినాడు, చేస్తున్నాడు అని ఇంకొక మంత్రం చెప్తోంది. కాబట్టి ఒక్కడే ఉండి అనేక విధములుగా సంచరించినవాడు అని. తర్వాత త్వం ఏకోసి బహూన్ అనుప్రవిష్ట అని స్పష్టంగా తైత్రీ ఆరణ్యకంలో మంత్రము. ఓ ఈశ్వరుని ఒక్కడవే అగుదువు కానీ అనేకమంది అనేక ప్రాణుల యందు నీవు ప్రవేశించి ఉన్నావు. అను అంటే ప్రాణులను నిర్మాణము చేసి ఆ తరువాత, అను అంటే పశ్చాత్, నిర్మాణము చేసిన పిదప నీవు ఒక్కడవే అయి ఉండి కూడా అనేక ప్రాణుల యందు ప్రవేశించి ఉన్నావు అని. తర్వాత శ్వేతాశ్వతరోపనిషత్తులో ఈ మంత్రం ప్రసిద్ధమైనదే. ఏకో దేవ, ఒకడే దేవుడు, ఒకే దేవుడు, ఇంతమంది దేవుళ్ళు ఉండరు. కాకినాడలో ఒక ఆయన ఓ పుస్తకం ఒకటి రాశారు, నేను దేవుళ్ళు అనే పుస్తకం పేరు. నేను దేవుళ్ళు అంటే మరి ప్రతివాడు కూడా ఎంతోమంది దేవుళ్ళని పూజలు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు రోజు ఇక్కడికి మీరు పాఠానికి వచ్చారు కాబట్టి ఇంత మీమాంస మీరు అందరూ చేసేస్తున్నారు, కానీ మామూలుగా మీరే దేవాలయానికి వెళ్తే అక్కడ ఏముంటుంది, మీరు దేవుళ్ళు ఉంటుంది అంతే కదా. కాబట్టి ఆయన ఆ పుస్తకం రాసిన దానికి తగ్గట్టుగానే, జనాలకి తగ్గట్టుగానే ఆయన రాశారు కనుక సో అనేక దేవుళ్ళు ఉంటారు అనే ఒక అభిప్రాయం. అంతే కదా, దేవాలయాలు అంటే అలాగే ఉంటాయి, అనేక దేవుళ్ళు. అది ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ కింద ప్రచారంలో ఉంటుంది, అనేక దేవుళ్ళు. తర్వాత ఈ దేవుళ్ళలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇప్పుడు మన హిందూ సమాజంలో క్యాస్ట్లు ఉన్నాయి కదా, క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్లు, లోవర్ క్యాస్ట్లు, మిడిల్ క్యాస్ట్లు, అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. ఓబీసీలు, బీసీలు, సీలు, ఏలు, బీలు, సీలు, అన్నీ అన్నీ ఎన్ని ఉన్నాలో, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్పీలు, ఎవెవెవో ఉన్నాయి. అలాగే దేవుళ్ళలో కూడా ఇలాంటివన్నీ ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి అని అనుకుంటారేమో, అలా అనుకోవద్దు, కరెక్ట్ కాదు. ఏకో దేవ, ఒకడే ఒకడే దేవుడు, సకల ప్రాణులలో ఆయనే ఉన్నాడు. సర్వభూతేషు గూఢ, గూఢ అని ఎందుకు అంటున్నారు, మీరు ప్రాణిని చూస్తే, మీరు కుక్కను చూశాడనుకోండి, చూశారనుకోండి, ఆ కుక్క లక్షణాలే మీకు కనపడతాయి తప్ప వాటి వెనకాల ఉన్న ప్రవేశించి ఉన్న ఈశ్వరుడు కనపడ్డు. నక్కను చూశారనుకోండి, నక్క లక్షణాలు కనపడతాయి తప్ప వాటి వెనుక ఉన్న ఈశ్వరుడు కనపడ్డాడు. మనకు ఎంతసేపు పైకి కనపడుతున్న దాన్ని చూసుకోవడమే తప్ప వాటి వెనుక ఉన్నటువంటి తత్వాన్ని చూసే అలవాటు మనకి లేదు. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఏనుగుంది, ఏనుగునేను కుక్కని ఒకే రకంగా మనం చూడం, వేరువేరుగా చూస్తాం. కుక్క వేరు, ఏనుగు వేరు అని అంటే బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం, కానీ వాటి వెనుక ఉన్న పరమాత్మతత్వం ఒక్కటియే అని మనం చూడం. కానీ పాయింట్ ఏమిటంటే ఏకో దేవ సర్వభూ అంచేతనే గూఢ హానాలు చూస్తుంది. పరమాత్మ అన్ని ప్రాణులలో సమానంగానే ఉన్నాడు కానీ గూఢ రహస్యంగా ఉన్నాడు. ఏమిటి రహస్యం అంటే ఆ పైకి కనపడేటువంటి దేహము, దేహము యొక్క ఆకారము, తర్వాత ఆ ప్రాణశక్తి, ఆ మనస్సు, ఆ ప్రవృత్తి, వాటిని బట్టి మనం భిన్న భిన్నాలుగా చూస్తున్నాం తప్ప
వాటి వెనకాల దాగి ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని మనం చూడలేకపోతున్నాం. అది గూఢ. అంచేతనం సకల ప్రాణులలోనూ వ్యాపించియే ఉన్నాడు సర్వవ్యాపి. ఎందుకంటే అన్ని ప్రాణుల యందు ఒకే పరమాత్మ ప్రవేశించి సర్వ ప్రాణులలో సర్వభూత అంతరాత్మ అంతర్ లోపల ఉండి ఆత్మ నియంత్రించేవాడు. నియంత్రించడం అనగానేమి? కన్ను చూస్తోంది అంటే కన్ను చూసి ఇట్లా కన్నుకు శక్తినిచ్చేవాడు, చెవులు విని ఇట్లా శక్తినిచ్చేవాడు, మనస్సు సంకల్పించి ఇట్లా శక్తినిచ్చేవాడు, కాళ్ళు నడిచేలా శక్తినిచ్చేవాడు. అది అంతరాత్మ అంటే లోపల కూడా ఉంటాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వస్తుంది సరే, దాన్ని మీరు అంతరాత్మ అనొచ్చు. బయట నుంచి ఓ వైర్ ద్వారా మన దగ్గరికి వస్తుంది. ఆ మెయిన్ రిసీవింగ్గా ఏదో ఉంటుంది కదా, ఒకటి ఉంటుంది, అక్కడికి రిసీవ్ అవుతుంది. అక్కడి నుంచి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అన్నింటిలోకి అక్కడి నుంచి పోతుంది. పోయి ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ హీటర్ని నియంత్రిస్తుంది, ఫ్యాన్ను నియంత్రిస్తుంది, కూలర్ని నియంత్రిస్తుంది, రిఫ్రిజిరేటర్ని, ఏసీని, టీవీని, అన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది. సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నప్పుడు దాన్ని నియంత్రిస్తుంది. ఈ విధంగా ఒక ఎలక్ట్రిసిటీ ఇన్ని రకముల పరికరములను లోపల ఉండి నియంత్రిస్తూ ఉంటుంది. సరే, చక్కటి దృష్టాంతం. సరిగ్గా అదేవిధంగా ఒకే పరమాత్మ చైతన్యం ఇన్ని ప్రాణులలో ప్రవేశించి వారి లోపల ఉన్నదై వారి యొక్క చేష్టలనన్నిటినీ కూడా చక్కగా నియంత్రిస్తూ ఉన్నది అని ఈ విధంగా శృతులు చెప్తూ ఉంటే, నువ్వు చెప్పే మాట ప్రవిష్టులు భిన్న భిన్నములుగా ఉన్నారు కనుక ప్రవేశించిన వాళ్ళు కూడా అనేకము ఉండాలి కనుక దేవుళ్ళు అనేకము అంటే ఏమిటి? దేవుళ్ళు మళ్ళీ పనిచేసుకోవాలన్నమాట. ఈ 10 మంది నేను ప్రవేశిస్తాను, ఆ 50 మందిలో నువ్వు ప్రవేశించు అని అలాగే దేవుళ్ళు కూడా పనిచేసుకుని ప్రవేశించారు అన్నమాట తప్పది. ఒకే పరమాత్మ. దీని మీద మళ్ళీ పూర్వపక్షం. ఇప్పుడు ఇంతవరకు జరిగిన చర్చ చూసినట్లయితే మనకు ఒక సంగతి సెటిల్ అయిపోయింది. అదేమిటంటే ఈ ప్రవేశాన్ని దేవుడు సకల ప్రాణులలో ప్రవేశించినాడు అని ఈ ప్రవేశాన్ని యుక్తియుక్తంగా నిలబెట్టడము కుదరటం లేదు. ప్రవేశ నా ఉపపద్యతే, యుక్తియుక్తంగా దాన్ని ఏ దృష్టాంతం చెప్పినా దాని మీద మళ్ళీ రండి ఇక్కడ ఓ సీటు ఉందమ్మా మీరు అమ్మగారి వచ్చేయండి, ఆ సీటు ఖాళీయేనా, మీరు అటు వెళ్ళిపోండి, మీరు ఎక్కడో అక్కడ చతికిలు పడండి. కాబట్టి ఈ ప్రవేశాన్ని ఏదో రకంగా సర్దుబాటు చేసి దేవుడు ప్రవేశించాడు అని చెప్దాం అనుకుంటే దాని మీద ఏదో అబ్జెక్షన్, ఆ అబ్జెక్షన్ తీసి పక్కన పెడితే మరో సమస్య, మరో అబ్జెక్షను, దాన్ని సర్దుబాటు చేస్తే ఇంకో అబ్జెక్షను. ఈ రకంగా ఇప్పటికి మనం 10-12 అభ్యంతరాలను లేవనెత్తినాము, వాటన్నిటికీ సమాధానం చెప్తూ వచ్చినాము. దీని మీద ఆ ప్రశ్న వేసేవాడు పూర్వపక్షం ఏమంటున్నాడంటే, చూడయా ఈ ప్రవేశము ఇది యుక్తియుక్తముగా నిలబడుతుందా నిలబడదా అది మన ఇద్దరం సెటిల్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే నేనేదో డౌట్ అడుగుతాను, నువ్వేదో చెప్తూ ఉంటావు, మళ్ళీ నేను అడుగుతాను, మళ్ళీ నువ్వు చెప్తావు, మళ్ళీ నేను అడుగుతాను, మళ్ళీ నువ్వు చెప్తావు. ఎప్పటికైనా నేను సంతృప్తి పడి ప్రవేశించింది కరెక్టే అని నేను అనుకునే పరిస్థితి నాకేం కనబడటం లేదు. కాబట్టి నేను ఆ టాపిక్ని ప్రస్తుతానికి పక్కన పెడతా, ఇంకో టాపిక్ నువ్వు సెటిల్ చేయి, ఈ టాపిక్ దగ్గరికి తర్వాత వద్దాం. ప్రవేశ ఉపపద్యతే న ఉపపద్యతే ఇది తిష్టతు తావత్ చెప్పండి. ప్రవేశ ఉపపద్యతే న ఉపపద్యతే ఇది తిష్టతు తావత్. ఇప్పుడు పార్లమెంట్లో ఏదో బిల్లులు పెట్టారు, ఓ బిల్లు పెడితే అక్కడి నుంచి అపోజిషన్ వాళ్ళందరూ గగ్గోలు పెట్టేసి ఈ బిల్లు మేము ఒప్పుకోము, సరే పోలండి ఆ బిల్లు పక్కన పెట్టి, గోలలేని బిల్లులు, సమస్య లేని బిల్లులు ఇంకో 5-6 పెండింగ్ ఉన్నాయి, వాటిని ఈ బిల్లు కోసం వాటిని ఎందుకు ఆపేయాలి, వాటిని మేము ప్రవేశపెడతాం మీకు అంగీకారమేనా అంటే సరే కానివ్వండి అన్నట్టుగా, ఈ ప్రవేశము యుక్తియుక్తమా కాదా, ఉపపద్యత అంటే యుక్తియుక్తమగుచున్నది లేదా కాదు అనేది మనకి ఇప్పటికి మనం దాన్ని సెటిల్ చేసే పరిస్థితి మనకు కనపడటం లేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టండి, పక్కన పెట్టి మాకు ఈ విషయం చెప్పండి. మీరు ప్రవిష్టానాం సంసారిత్వాత్ అనన్యత్వాచ్చ పరస్య సంసారిత్వం
ఇది చేత్ నా ఇది ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. ఈ పూర్వపక్షాలని పట్టుకెళ్ళి ద్వైతులు వాళ్ళు ఏమంటారంటే ఈ అద్వైతం పోసగదు అంటారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? యుక్తులు ఎందుకు పోసగదు అంటే, ఇప్పుడు దేవుడే జీవుడు అన్నారనుకోండి, అద్వైతం అంటే అంతే కదా. మరి దేవుడే జీవుడు, దేవుడే జీవుడైతే ఈ జీవుడు ఎలా ఉన్నాడు, మీకు ఎలా కనపడుతున్నాడు? ఓసారి సుఖము, ఓసారి దుఃఖము, ఓ రోజేమో ఆనందము, ఇంకో రోజు దుఃఖము. సుఖీ దుఃఖీ, దాని పేరే సంసారి. సంసారి అంటే సుఖీ దుఃఖీ అని అర్థం. కాబట్టి అలాగే కనపడుతున్నాడు కదా, అవునండి కనపడుతున్నాడు. కాబట్టి జీవుడు సంసారియే కదా, ఆ సంసారియే. దేవుడే జీవుడు కదా, భేదమేం లేదు కదా, లేదు. కాబట్టి ఇప్పుడు ఏం తేలింది? దేవుడే సంసారి అని తేలింది. దేవుడు సంసారి అనే మాట పొసగదంటే, దేవుడు సంసారి అయితే మనం పూజించడం అదే అనవసరం. మనతో పాటు ఆయన కూడా పడి ఉంటాడు. దేవుడు సంసారి అని తేలింది. కాబట్టి ఈ దీన్ని నువ్వు ఏ విధంగా పరిష్కరిస్తావు అని పూర్వపక్షం. సో ప్రవిష్టులు అంటే ఇప్పుడు మనకు కనబడుతున్న వాళ్ళు ప్రవిష్టులు. ఈ ప్రవిష్టులందరూ సంసారులుగా ఉన్నారు, అవునా కదా? అవును. ప్రవేశించిన పరమాత్మకి, మనకి కనబడుతున్న ఈ ప్రవిష్టుడికి భేదము లేదు, అనన్యము అని నువ్వు అంటావు కదా. అవును. మరైతే ఆ పరమాత్మకి సంసారిత్వము వచ్చి పడింది, పరమాత్మ సంసారి అయినాడు. ఇది చేత్ అని మళ్ళీ ప్రశ్న పూర్వపక్షం. నా అది అంగీకారము కాదు. ఇప్పుడు మామూలుగా పురాణాల్లో ఉంటారు, శ్రీకృష్ణుడు సంసారియా కాదా అని ఏదో అడుగుతూ ఉంటారు. అంటే సంసారి కాదు అని చెప్తారు. శ్రీకృష్ణుడు మీరు సంసారి అంటే అది పొసగదు, కనపడండి. ఆ క్లాస్ అయ్యాక ఒక మాట, శ్రీకృష్ణుడు సంసారి అనేసి మనం నిర్ధారణ చేయడానికి వీల్లేదు. ఎలా కనపడ్డా శ్రీకృష్ణుడు సంసారి కాదనే చెప్పాల్సి ఉంటుంది. సో అక్కడ పురాణంలో వచ్చిన ప్రసక్తే ఇక్కడ వచ్చింది. కాబట్టి పరమాత్మ సంసారి అగుచున్నాడు అని పూర్వపక్షం. దాని మీద నా అది అంగీకారం కాదు. ఎందువల్ల అంటే అశనాయాద్యత్యయశ్రుతే, ఓ శృతి ఉన్నది. ఆ శృతి ఏమని చెప్తోందంటే, పరమాత్మ వీటన్నింటికీ దాటేసి పైన ఉంటాడు అని చెప్తోంది. అత్యయ అతి అయ అయగతవు, దాటేసి ఉంటాడు. దేని వీటిని దాటేసి ఉంటాడు? ఈ సంసారులలో మీకు అనేక ద్వంద్వములు కనపడతాయి. మీరు సంసారాన్ని చూడండి, వాళ్ళలో ద్వంద్వాలే ద్వంద్వాలు. మామూలుగా మూడు చెప్తారు, మూడు రోళ్ళు ఆరు, షడూర్మి అంటారు. మూడు రోళ్ళు ఆరు, ఈ ఆరు సంసారికి లక్షణాలు, జీవ లక్షణాలు. ఏమిటవి? అశనాయ పిపాస, అశనాయాది అంటున్నారు కదా, అశనాయ పిపాస అంటే ఆకలి దప్పికలు, జన్మ మరణములు, సుఖ దుఃఖములు. ఇవి ఆరు చాలు కదండి, ఇంకెంతకంటే ఏం కావాలి? పుట్టాడు, చస్తాడు, జన్మ మరణములు, ఓ రోజు సుఖం, ఇంకో రోజు దుఃఖం. రోజంతా సుఖం అనడానికి కూడా వీలేదు, ఓ గంట సుఖం, ఇంకో గంట దుఃఖం. ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చాక ఇంకా రోజంతా సుఖం అనేది పోయింది. పూర్వం అయితే ఏదో కార్డు వచ్చింది, ఓ కార్డు వచ్చేది, ఆ కార్డు వచ్చిన రోజున దుఃఖం, అది వచ్చేదాకా సుఖం, అలాగేదో ఉండేది. ఇప్పుడు ఇంకా అదేం లేదు, సెల్ ఫోన్లో సెల్ వచ్చేస్తుంది వార్త, కాబట్టి దుఃఖమే. ప్రతి ఓ గంట సుఖం, ఇంకో గంట దుఃఖం. సుఖ దుఃఖములు, జన్మ మరణములు, ఆకలి దప్పికలు. తెల్లారితే ఆకలి, మధ్యాహ్నం అయితే ఆకలి, మళ్ళీ రాత్రి పడితే ఆకలి, అర్ధరాత్రి తెరి వస్తే ఆకలి, ఎప్పుడు ఆకలే. ఆకలికి ఏదో మింగుతూ ఉంటే నీళ్లు పెట్టుకుని తాగుతూ ఉండడం. సో ఈ విధంగా ఈ సంసారులు, ఈ షడూర్ములు, ఈ వీటిల్లో వేగిపోతూ ఉంటారు. ఈ ఆరు కూడా ఆ పరమాత్మకి లేవు సుమా అని శృతి చెప్తోంది. కాబట్టి పరమాత్మని సంసారి చేసి కూర్చోబెట్టడము తగదు. ఓకే. పూర్వపక్షం సుఖిత్వ దుఃఖిత్వాది దర్శనాన్నా ఇది చేత్ నా. ఏమంటే ఇప్పుడు పరమాత్మకి సంసారం లేదన్నారు. ప్రవేశించింది ఎవరు? పరమాత్మ. అంటే ఇప్పుడు పరమాత్మయే జీవుడయ్యాడు కాబట్టి జీవుడికి సంసారం లేదని చెప్పినట్లయింది. మీరు జీవుడికి సంసారం లేకపోవడం ఏమిటండి? వాడు ఓ గంట సుఖీ, ఇంకో గంట దుఃఖీ. కనబడుతోంది కదా, కనబడుతున్న దాన్ని కాదనడానికి వీల్లేదు. ఒక వైపు అనుభవానికి వస్తుంటే
కాదనడానికి వీల్లేదు. ఇప్పుడు మోదీ గారు డిమానిటైజేషన్ కరెక్టా? తప్ప కరెక్టే. ఎందుకని? కనబడుతోంది కదా, అందరూ సపోర్ట్ చేశారు, ప్రజలందరూ సపోర్ట్ చేశారు. తర్వాత మోదీ గారు డిజిధనం, డిజిటల్ ధనం అని పెట్టారు. అంటే మీరు ఇంకా డబ్బులు ఊరికే కాగితాలు లెక్క పెడుతూ ఉండడం ఇదంతా అనవసరం, అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ అని పెట్టారు. పెడితే వీళ్ళందరూ అపోజిషన్ వాళ్ళందరూ ఉన్నారు, ఇండియాలో ఎవరు చదువుకోలేదు, అందరూ మూర్ఖులు వీళ్ళు, ఈ మూర్ఖజనానికి డిజిధనం ఏమిటి అసలు అని వీళ్ళందరూ అపోజ్ చేశారు. అంటే ఆయన అన్నాడు, మరి వీళ్ళందరినీ మూర్ఖులుగా అట్టబెట్టింది ఎవరు? నేను కాదుగా, నేను నిన్న కాక మొన్న వచ్చిన వాడిని. మరి ఇదంతా ఇది వీళ్ళందరినీ మూర్ఖులుగా అట్టబెట్టిన వాళ్ళు మీరన్నమాట, మీరే కదా అట్టబెట్టారు. మరి అలా మీరే సిగ్గుపడాలి, ఎప్పుడప్పుడు మొదలు పెట్టాలా అక్కర్లేదా, నేను మొదలు పెడుతున్నాను అని మొదలు పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను మొన్న బోర్డు చూసి, ఇక్కడ మామిడి పళ్ళు అమ్మబడును ఆర్గానిక్, మందులు లేకుండగా, మందులతో ముగ్గినవి కాదు, ప్యూర్, అన్ని క్రెడిట్ కార్డులు పేటీఎంలు యాక్సెప్ట్ చేయబడును అని ఉంది రోడ్డు పక్కన. రోడ్డు పక్క ఇక్కడ బొలారం వెళ్ళిన క్లాస్ వెళ్ళాను అప్పుడు చూశాను. అంటే రోడ్డు పక్క మామిడి పళ్ళు అమ్మినప్పుడు కూడా వాడు పేటీఎం పుచ్చుకుంటాడు, క్రెడిట్ కార్డు పుచ్చుకుంటాడు, అన్నీ పుచ్చుకుంటాడు. తర్వాత ఈ పేటీఎం దీంట్లో ఈ డిజిధన్లో బేరసారాలు ఉండవు, వంకాయల బేరాలు ఉండవు. మీకు నచ్చితే తీసుకోవడం, లేకపోతే లేదంటే అంత బేరం చేసేందుకు ఎవడు ఉండడు అక్కడ. మీరు బేరం చేస్తే వాడు వెండు, సార్ మీరు క్లిక్ ఆర్ ప్రెస్, అంతే తప్ప బేరమని మాట్లాడడం అనవసరం. ఇప్పుడు లోకంలో మొత్తం అంతా కూడా ఈ డిజిధన్ వచ్చేసింది. ఈ కాగితాలతో వ్యవహారం చేసేవాళ్ళు, నాలాటి పోటీగాళ్ళు, చేతగాని వాళ్ళు ఎవరో కొద్దిమంది మిగులు ఉన్నారు. ఆశ్చర్యం. మొన్న ఒక ఆయన ఏదో ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేశాడు. నేను సలహా చెప్పాను, అంతా వైట్ పెట్టుకోండి, బ్లాక్ వద్దు, హాయిగా నిద్రపోవచ్చు అని చెప్తే, బ్లాక్ లేదండి బాబు, అంతా వైటే, మీరు సలహా చెప్పక్కర్లేదు, మేము ఆ పని చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. ఇండియాలో వైట్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ వైట్ అంటే నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. ఆశ్చర్యం, ఎంత మార్పు వచ్చిందో చూడండి. పోనండి. సో సుఖము దుఃఖము, సుఖ దుఃఖాలు మనకు కనబడుతున్నాయి, కనబడుతుంటే లేదని అలా అంటారు. ఇప్పుడు ఈ జీవుడు మీకు కనబడుతున్నవాడు జీవుడే కదా? అవును. వాడు సంసారియా కదా? సంసారియే. నువ్వేమో జీవుడే దేవుడు, దేవుడే ప్రవేశించి జీవుడయ్యాడు అంటున్నావు. అంటే ఇప్పుడు దేవుడికి సంసారం వచ్చిందన్నమాట, కనబడుతోంది. కాబట్టి దేవుడే జీవుడిగా ప్రవేశించినాడు అని నువ్వు చెప్పే మాట అంగీకారం కాదు. ప్రవేశించాడు కానీ దాటి ఉన్నాడు. అతిగా అతీత్య వర్తతే, అంటే సుఖ దుఃఖాదులకు అతీతంగా ఉంటున్నాడు అని నువ్వు అంటున్నావు. దేవుడే ప్రవేశించి జీవుడు రూపంగా ఉంటూ సుఖ దుఃఖములకు అతీతంగా ఉన్నాడు అని నువ్వు అంటున్నావు. అలాగ అనుభవం అలా లేదు, అనుభవం అలా లేదు. అనుభవం ఎలా ఉన్నదంటే, ఈ సోకాళ్ళ జీవుడు సుఖ దుఃఖములతో సతమతమవుతున్నట్టుగానే అనుభవము కలదు. కాబట్టి ప్రవేశించిన వాడు పరమాత్మే, వాడే జీవుడు అని నువ్వు ఎలా చెప్పగలవు అని పూర్వపక్షం. ఇది చేతున్నా ఈ పూర్వపక్షం అంగీకారం కాదు. ఎందుకో తెలుసిన, నలిప్యతే లోక దుఃఖేన బాహ్య ఇది శృతే అని శృతి చెప్తోంది. ఏమని, ఆ లోపల ఉన్న పరమాత్మ ఉన్నాడే, వాడు బాహ్యుడే తప్ప వాడు ఈ దేహంలో భాగం కాదు, ఈ దేహేంద్రియ సముదాయంలో భాగం కాదు. ఇప్పుడు మీకు నేను అది మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఆ బాహ్య అనే పదాన్ని. ఇప్పుడు ఆకాశము ఘటనలో ఉంది, సందేహం లేదు. ఆకాశము ఘటనలో ఉందా లేదా? ఉంది. కానీ ఆకాశము ఘటమునకు చెందినదా కాదా చెప్పండి మీరు. కాదు, ఘటనలో ఉందే కానీ ఘటమునకు చెందినది కాదు. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ఉంది కానీ ఫ్యాన్కి చెందినది మాత్రం కాదు. ఏమండి, అలాగే ఈ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కానీ ఈ హృదయములో ఉండే సుఖ దుఃఖములను నెత్తిన వేసుకుని చెంది ఉన్నవాడు మాత్రం కాదు. అదే సంగతి. ఇప్పుడు మీరు గమనించండి, హృదయం లబ్ డబ్ కొట్టుకుంటూ ఉంటుంది, దానికి ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది.
ఇంటెలిజెన్స్ లేకుండా ఎలా కొట్టుకుంటుంది? ఆ ఇంటెలిజెన్స్ ఏమిటో తెలుసుకుంటే దాని పేరే సైన్స్ అన్నారు, అనే మెడిసిన్ అన్నారు. మెడిసిన్ వాళ్ళు ఏమని చెప్తారు? 72 సార్లు కొట్టుకుంటుంది అని చెప్తారు. ఎలా 72 సార్లు కొట్టుకుంటుందని నీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు మెషర్ చేశారు. మెషర్ చేసి ఎవరికైనా తక్కువ కొట్టుకున్నా ఎక్కువ కొట్టుకున్నా అది వ్యాధి అని చెప్తారు. కాబట్టి ఆ గుండెకాయలో ఒక ఇంటెలిజెన్స్ ఉన్నది, ఒక చైతన్యం ఉన్నది, దాంట్లో సందేహమేం లేదు. ఆ చైతన్యమే ఆ గుండెను అలాగా ప్రవర్తిల్లజేస్తోంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆ చైతన్యము ఆ గుండెకు పరిచ్ఛిన్నమై పరిమితమై ఉన్నదా లేదా? లేదు. కాబట్టి ది అవేర్నెస్ ఈజ్ ఇన్ ది బాడీ బట్ నాట్ ఆఫ్ ది బాడీ. అదే అత్యయ శృతి అంటే. ఇప్పుడు ఫ్యాన్ చెడిపోయింది అనుకోండి, ఎలక్ట్రిసిటీ చెడిపోయినట్టు అవుతుందా? అవ్వదు. ఫ్యాన్లో ఉందా లేదా ఎలక్ట్రిసిటీ? ఉంది. ఉంటూనే దానికి అతీతంగా ఉంటుంది. దాని లోపల ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇమ్మనెంట్ అంటారు. లోపల ఉన్నప్పటికీ అతీతంగా ఉన్నది, దాన్ని ఏమంటారు? ట్రాన్సెండెంట్ అని అంటారు. అర్థమైందండి? కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఫ్యాను రిలేషన్ మీరు ఎలా చెప్పొచ్చు? ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ది ఫ్యాన్, బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ట్రాన్సెండెంట్ అని చెప్పచ్చు కదా. అలాగే ఆ పరమాత్మ ఈ దేహంలో ఉన్నాడు, ఏమీ సందేహం లేదు. ఉన్నమాట వాస్తవం. ప్రవేశించాడు కదా, ప్రవేశించినప్పుడు ఉండకుండా ఎక్కడికి పోతాడు? ప్రవేశించి ఉన్నాడు. కానీ బాహ్య ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, దీంట్లో ఉండే మంచి చెడులకు అతీతంగా ఉన్నాడు, బయట ఉన్నాడు. అంచేతనే లోక దుఃఖేన, లోక అంటే మనుష్యుల యొక్క దుఃఖేన దుఃఖము చేత న లిప్యతే, లేపమును పొందుటలేదు. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, సుఖ దుఃఖములు ఎక్కడ మీకు అనుభవానికి వస్తాయి? మనస్సులో అనుభవానికి వస్తాయి. లోపల అనుభవానికి వస్తాయి, సుఖ దుఃఖములు బయట అనుభవానికి రావు, లోపల అనుభవానికి వస్తాయి. అంచేతనే మీరు లోపల దుఃఖంగా ఉన్నా బయటికి నవ్వు ముఖం పెట్టవచ్చు. ఏమండి, బయట వాళ్ళకి తెలియకుండా మీరు చేసుకోవచ్చు. ఏమండి, లోపల సుఖంగా ఉండి కూడా బయటికి ఏడుపు ముఖం కూడా పెట్టవచ్చు. అలా చేస్తారు కొంతమంది. ఎవరైనా చందా అడగడానికి వస్తున్నారనుకోండి, వీడు లోపల సుఖంగానే ఉంటాడు, ఏడుపు ముఖం పెట్టు కూర్చుంటాడు. లేకపోతే ఇంట్లో వాళ్ళని ఏడవమంటాడు కూడా. ఒకసారి ఓ ఏడుపు ఒకటి ఏడవండి, నష్టం ఏం లేదని వాళ్ళు ఏడుస్తారు. అయ్యో నాయన, అమ్మో నాయన అని ఏదో ఏడుస్తారు. ఎందుకు ఏడవడం మహాభాగ్యం ఉంది. సో ఏడిచేపటికి వచ్చే చందాకు వచ్చి వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నట్టున్నారు రా వీళ్ళు అని వాళ్ళు వెనక్కి పోతారు. కాబట్టి సుఖ దుఃఖములు బయట అనుభవానికి రావు, లోపల అనుభవానికి వస్తాయి. ఎవరికి అనుభవానికి వస్తాయి సుఖ దుఃఖములు? నాకు అనుభవానికి వస్తాయి. నేను ఒకడు ఉన్నాను కదా, నాకు అనుభవానికి వస్తాయి. నాకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు ఎక్కడున్నాయి? మనస్సులో ఉంటాయి. మనస్సులో ఉండి నాకు అనుభవానికి వస్తాయి, నాకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, మనస్సులో ఉండే సుఖాన్ని అది నా సుఖమే, మనస్సులో ఉండే దుఃఖము నా దుఃఖమే అని ఆ ధ్యాసయే సమస్య. దీన్ని మీరు పరిష్కారం కూడా చేయవచ్చు. ఇప్పుడు పరిష్కారం చేసేప్పుడు కొంచెం ధీర లక్షణాన్ని కలిగి ఉండాలి. మీరు ధీర పురుషులై ఉండాలి. లోకంలో జనం ఎలా ఉంటారంటే చాలా బేల మనస్సు కలిగి ఉంటారు. సుఖం వచ్చినా పట్టలేదు మనస్సు, దుఃఖం వచ్చినా పట్టలేరు, అలా ఉంటారు జనాలు. సుఖం వచ్చిందనుకోండి అంతా పొగరుమోత్తనంతో గెంతులు వేస్తూ ఉంటాడు, వెళ్ళిన వాళ్ళని తిడుతూ ఉంటాడు. దుఃఖం వచ్చిందనుకోండి ఏడు ముఖం పెట్టుకుని బోరు బోరుమని ఏడిచేస్తూ ఉంటాడు. కొబ్బరికాయ వ్యాపారం చేసేవాడు, కొబ్బరికాయ ధర పెరిగిందనుకోండి ఇంకా ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వెంత నీ బతుకెంత అని చాలా అవహేళన చేస్తూ చాలా పౌరమూతగా ఉంటాడు. అంటే కొబ్బరికాయలు బాగా ధర బాగా పెరిగిందనమాట, వీడి ప్రవర్తనను బట్టి మనం చెప్పచ్చు. ఇంకోప్పుడు ఒక ధర పడిపోయిందనుకోండి, కొబ్బరికాయ ధర పడిపోయిందని వీడు 100,000 కొబ్బరికాయ పోగేసి పెడతాడు, సడన్గా ధర సగం అయింది. వీడి 100,000 కొబ్బరికాయలు కుళ్ళుతో ఉంటాయి, కొనివాడు ఎవడూ లేడు. దాంతో వీడి మొత్తం సంపద అంతా కూడా పోయింది. అప్పుడు భోర్ భోర్ అని ప్రపంచంలో ప్రళయం వచ్చేసినట్టుగా, అసలు ఈ సృష్టి అంతా కూడా తలగిందులైపోయిందన్నంత హడావిడిగా ఏడుస్తాడు.
అలాగా చాలా వేల మనస్సుతో ఉన్నవాళ్ళు ఇటువంటి సత్యాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మనస్సుతోటి చాలా మమేకమై ఉంటారు. మనస్సులో ఉండే సుఖ దుఃఖములు నావే అనే మమేకంలో ఉంటారు. కానీ మీరు కనుక ధీరపురుషులై అంటే బేలదనాన్ని పక్కన పెట్టి, సో ఆ రకమైన వీక్నెస్ మన మన మనస్సు యొక్క బలహీనతను ప్రక్కన పెట్టి ఒక్కపిసరు ధైర్యంగా ఉండి మీరు మనస్సులో వచ్చిపోతూ ఉండేటువంటి సుఖ దుఃఖములను పరిశీలించడం ఒక్కపిసరు మీరు అభ్యాసం చేశారనుకోండి, ఒకంత అభ్యాసం చేశారనుకోండి, అదే మీరే చెప్పుకోవాలి, మీకు మీరే పాఠం చెప్పుకోవాలి. ఈ సుఖాలు వస్తూ ఉంటాయి, ఊరికే మనం దాని గురించి పొగను పడాల్సిందేం లేదు. ఈ సుఖం వచ్చిన సుఖం ఎంతకాలం ఉంటుంది, ఈవేళ వస్తుంది రేపు పోతుంది, మనం వినయంగా ఉండాలి అని మీరు చెప్పుకున్నారనుకోండి, అంతే అంతట్లోకే మీకు సుఖానికి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. అలాగే దుఃఖం వచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, ఎంతో ఇంత ఆపద వచ్చిందని కష్టం అనిపిస్తుంది. సరే కానీ మరి ఆపదలు మనుషులకు వస్తాయి తప్ప మ్రాణులకు రావు కదా, స్తంభాలకి గోడలకి రావు ఆపదలు. ఎవరికి వస్తాయి? ఆ గోడల స్తంభాల మధ్యన బతికి మనుషులకే వస్తాయి ఆపదలు. కాబట్టి ఏవో వస్తూ ఉంటాయి ఆపదలు, మనం ధైర్యంగా వాటిని స్వీకరించాలి. కానీ దాన్ని మనం ఎన్నెన్నో కష్టాలు పడ్డాము, ఆ కష్టాలన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చినాము, ఇది ఇంకో కష్టం, దీన్ని కూడా దాటేద్దాము, ఏం పర్వాలేదు అని మీకు మీరు ధైర్యం చెప్పుకున్నారనుకోండి, అప్పట్లోనే మీకు ఆ కష్టానికి లేకపోతే ఆ దుఃఖానికి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, సుఖ దుఃఖములకు మీకు మధ్యలో ఆ స్పేస్ ఉందంటారా లేదంటారా? ఉంది. మీరు అజ్ఞానం చేత ఆ స్పేస్ని మీరు పోగొట్టుకుంటే దానికి ఎవడేం చేస్తాడు? ఆ స్పేస్ ఉంది. మీరు కొంచెం అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ధీరపురుష లక్షణాన్ని స్వీకరించి ధీరుడుగా ఉండాలి. అలాగా బేలతనంగా ఉండకూడదు, అజ్ఞానంగా ఉండకూడదు, ధీరపురుషుడుగా ఉండాలి. ఊరికే మంత్రాలు ఇటు అడ్డంగా చదివేస్తే అయిపోలేదు, పూజలో అవి చేసేస్తే సరిపడలేదు. ఈ ధీర లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. సరే కానీ కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రీరాముడికి వచ్చే కష్టాలు, నల్ల మహారాజుకు వచ్చే, ధర్మరాజు గారికి వచ్చాయి, మనకు వచ్చిన కష్టాలు ఎంత దాంట్లో పోలిస్తే అని మన కళ్ళ ముందే పెద్దలు ఎన్నెన్నో కష్టాలు అనుభవించి వాళ్ళు స్వర్గాలకు వెళ్ళారు. అలాగే మనకు కూడా వచ్చాయి, ఇవాళ వస్తాయి రేపు పోతాయి అని ఆ ధీర లక్షణాన్ని మీరు కనుక ప్రదర్శించగలిగితే ఇక్కడ చెప్పిన ఈ శృతి వాక్యం మీకు అనుభవానికి వచ్చేస్తుంది. ఏమిటి? నలిప్యతే లోకదుఃఖేన. ఆ అనుభవానికి వస్తున్న దుఃఖము మిమ్మల్ని లేపము చేయుట లేదు అని మీకు తెలిసిపోతుంది. అంటే అర్థం ఏమిటి? మీరు ఈ దేహేంద్రియములయందు మీరు ఉన్నప్పటికీ మీరు లోపల ఉన్నారు, కానీ దీనికి చెంది లేరు, మీరు దీనికి అతీతంగానే ఉన్నారు. కాబట్టి దాన్ని డివినిటీ అంటారు. ఆ డివినిటీ అంటే సుఖ దుఃఖములు హృదయంలో ఉన్నా ఆ సుఖ దుఃఖములు ఆ హృదయంలో ప్రకాశించే పరమాత్మను స్పృశించవు, అది డివినిటీ. ఆ డివినిటీ ఉంది, దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకునుట సంభవమే. ఉందని ప్రూఫ్ ఎవరు? మీరే ప్రూఫ్. ఇంకా వేరే ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకే శృతి వాక్యం అలా చెప్పింది. కాబట్టి పరమాత్మ దీంట్లో ప్రవేశించాడు కనుక, జీవరూపంగా మనకు కనబడుతున్నాడు కనుక, నిజంగానే జీవుడైపోయాడు, సుఖీ దుఃఖీ సంసారి అయిపోయాడు అనే మాట తప్పు. నలిప్యతే లోకదుఃఖేన బాహ్యః ఇది శృతే. దేని మీద పూర్వపక్షం? ప్రత్యక్షాది విరోధాత్ అయుక్తమితి చేత్ నా. ఏమన్నా మీరు చెప్పిన ఆర్గ్యుమెంటు మన ప్రత్యక్ష అనుభవానికి విరుద్ధంగా ఉంది. అందరూ మీరు చూడండి, లోకంలో జనాలను చూడండి, ఏవో కష్టాలు వచ్చి కష్టాలు పడుతున్నారు, దుఃఖాలను అనుభవిస్తున్నారు. మీరు వచ్చి పెద్ద ఉపన్యాసం చెప్పి మీకు దుఃఖానికి మధ్యలో గ్యాప్ ఉంది, సుఖం మనసులో వచ్చింది తప్ప మీలో రాలేదు అని చెప్పి మిమ్మల్ని ఒక్క సాచి తీసి లెంపకాయ కొడితే అప్పుడు లెంపకాయ కొట్టి అడుగుతాం, ఇప్పుడు సుఖం నీకు వచ్చిందా, మనస్సుకు వచ్చిందా, ఆత్మకు వచ్చిందా అని అడుగుతాం. అప్పుడు తెలిసి వస్తుంది నీకు అని పూర్వపక్షం. నేను ఒకసారి వేదాంత సభలో ఒక ద్వైతి ఉన్నాడు గట్టి, ఆయనకి ఒళ్ళు మంట, అద్వైతులు అంటే ఒళ్ళు మంట. మరి ద్వైతికి అలాగే ఉంటుంది కదా, అద్వైతికి ద్వైతులు అంటే ఒళ్ళు మంట ఉండదు. ఎందుకని? వాళ్ళు ఆత్మస్వరూపులేగా, వాళ్ళు చెప్పే మాటలు తెలివి తక్కువతనంతో ఏవో మాటలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు
ఏదో వదరుతారు, తెలియక ఏదో వదరుతారు. మీరు వాళ్ళని ద్వేషిస్తారా? ద్వేషించరు. లేదో పిల్లలు తెలియదు, అనుభవం లేదు వాళ్ళకి అని ఊరుకుంటాం. అలాగే ఈ ద్వైతులు చెప్పే మాటలకి విరోధించేది ఏమీ లేదు. అద్వైతులకి ద్వైతుల యందు విరోధం ఉండదు, కానీ ద్వైతులకి మాత్రం అద్వైతులు అంటే చాలా విరోధం ఉంటుంది. ఎందుకు విరోధం ఉంటుందంటే, వాడు ప్రతిరోజు నాకంటే భిన్నంగా ఉన్న ఓ దేవుడా అని ప్రార్థిస్తూ ఉంటాడు. అలాంటి దేవుణ్ణి పట్టుకుని వీడు నేనే అంటాడు వీడని వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆ మంట మీరు చూస్తే తెలుస్తుంది. మీరు మీరు నన్ను చూడడమే తప్ప లోకాన్ని చూస్తే తెలుస్తుంది. నేను కొంచెం లోకాన్ని చూశాను, మీలో కూడా లోకాన్ని చూసిన పెద్దలు అనుభవజ్ఞులు ఉంటారు. నాకు ఒక ద్వైత దొరికాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వేనా దేవుడు అని అడిగాడు. అంటే నేనన్నాను, ఏమండి ఏదో నా పని, నా దారిని నేను ఏదో రెండు మెతుకులు భోజనం చేస్తుంటే మీరు ఇలాంటి ప్రశ్న అడిగారు ఏమిటి అంటే, మరి నువ్వు అద్వైతివి కదా, నువ్వేనా దేవుడివి అడుగుతున్నాను చెప్పు అన్నాడు. అంటే నేను చెప్పడం కాదయ్యా, మరి తత్వమసి అని వేదాంత శృతి చెప్తోంది కదా, నీకు అసలు శృతి వాక్యం ఉంది, ఏమైనా ప్రమాణబుద్ధి ఉందంటావా లేదంటావా? శృతి చెప్తోంది కదా తత్వమసి అని. అంటే అప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరినీ చూడండి, ఏమంటున్నాడు, నేను అడిగిన దానికి అపాలజీ చెప్పాల్సింది కూడా లేకపోగా పైగా దబాయించి నేనే దేవుణ్ణి అని చెప్తున్నాడు. గమనించారా మీరు? అంటే చుట్టుపక్కల వాళ్ళు అవునండి, ముక్కు మీద వేలు వేసుకుని ఎంత మాట అనేస్తున్నాడు, నేనే దేవుణ్ణి అనేస్తున్నాడు. నేను అంటాం లేదురా బాబు, శృతి చెప్తోంది, మీరు అది గమనించండి. సరే, ఘటం సత్యమా మిథ్య? మిథ్య. అంటే అద్వైతి అయితే ఘటం పట్టుకొచ్చి నీ బుర్ర మీద ఈ గుండు మీద కొడితే గాయం తగులుతుందా తగలదా అని అడిగాడు. అంటే నేను చెప్పాను, అప్పుడు కూడా ఘటం మిథ్యయ్యానా? ఎస్, అప్పుడు కూడా ఘటం మిథ్యయ్యే. మీరు ఆ పని చేయండి, ఏం పర్వాలేదు, నేను ఏదో పట్టి ఏదో వేసుకుంటాను, కానీ ఘటం మాత్రం సత్యం కాదు, ఘటం మిథ్యయ్యే. అయితే మరి గాయం దేని వల్ల తగిలింది? మృత్తిక వల్ల తగిలింది ఘటం, గాయం ఘటం వల్ల తగలలేదు. ఓకే, మృత్తికేత్తే సత్యం. కాబట్టి గాయాన్ని మీరు చెప్పండి నాకు, నేను అడిగాను, మీరు చెప్పండి, గాయం మృత్తిక వల్ల తగిలిందా ఘటం వల్ల తగిలిందా? మృత్తిక వల్లే తగిలింది కదా. సపోజ్ లోహ ఘటంతో మొత్తారనుకోండి, ఆ లోహం వల్ల దెబ్బ తగులుతుంది తప్ప ఘటం వల్ల దెబ్బ తగులుతుందా? ఘటం అనేది ఏమిటండి? మీ మనస్సులో ఉన్నటువంటి ఒక రూపము నామము తప్ప అది వేరే ఏమీ లేదు. ఘటం అనేది ప్రతీతి, ప్రతీతి ఆ విధంగా కనపడుతుంది అంతే. అక్కడ ఉన్నది మృత్తికయే, అక్కడ ఉన్నది ఘటం కాదు, ప్రతీతి మాత్రమే ఘటం అని నేను చెప్పాను. కాబట్టి ద్వైతులకి ఈ అద్వైతులు చెప్పే మాటలు వింటే అంత ఒళ్ళు మంట. సో ఇక్కడ ద్వైతి పూర్వపక్షి ప్రత్యక్ష విరోధాదయుక్తం. చూడండి లోకంలో చూడండి, అందరూ దేవాలయాలు తిరుపతులు కాళహస్తులు వెళ్ళి పూజలు అవి చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? దుఃఖం నుంచి బయటపడడానికే కదా చేసుకుంటున్నారు, అంత కష్టపడుతున్నారు. అయితే వాళ్ళంతా వెర్రివాళ్ళు అంటావా నువ్వు? అంటే అవును అనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఇంకేమని చెప్తాం, అవును వెళ్ళి వాళ్ళనే చెప్పాల్సి ఉంటుంది. కానీ పూర్వపక్షం ఏమిటి, లోకంలో చూసుకో ప్రత్యక్ష విరుద్ధంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏ సుఖ దుఃఖాల కంటే అతీతమైనది ఆత్మతత్వము అని నువ్వు చెప్తున్నావు. ఏ చూడు, లోకంలో ఎవరినైనా చూడు. ఇప్పుడు నిన్నే నాలుగు మొత్తుతాం, నీ జేబులో ఉండే పర్సు పట్టుకుపోతాం, అప్పుడు నీకు సుఖ దుఃఖాలకు అతీతుడవో లేకపోతే సుఖ దుఃఖాలు కలవాడవో తెలుస్తుంది నీకు అని ఆ విధంగా అది పూర్వపక్షం. ఓకే, ప్రత్యక్ష విరోధాత్ అయుక్తమితి చేత. కాబట్టి జీవుడు అంటే సుఖీ దుఃఖీయే, సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యము పరమాత్మ అని ఇలాంటి పెద్ద కబుర్లు, ప్రత్యక్ష విరుద్ధమైన కబుర్లు చెప్తున్నావు అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం, ఇది చాలా మంచి సిద్ధాంతం, ఇది ఇక్కడ ఉన్న సిద్ధాంతం చాలా విలువైనది. ఉపాధ్యాశ్రయజనిత విశేష విషయత్వాత్ ప్రత్యక్షాదేహ. అంటే వాడి సమస్య ఏమిటంటే ప్రత్యక్షంగా కనపడుతోంది దుఃఖము అని. నీకు ప్రత్యక్షంగా ఏమిటి కనపడుతుంది? ఉపాధి కనపడుతుంది. ప్రత్యక్షంగా కనపడేది ఏమిటి? ఉపాధి. ఉపాధి అంటే దేహము కనపడుతుంది. ఆ దేహముతో పాటుగా దేహాన్ని పట్టుకుని దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే, విశేష విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా కనపడతాయి కదా. వాడు దుఃఖంతో బాగా నలిగిపోయి ఉన్నాడు, దుఃఖంతో అలసిపోయి చాలా ముఖంలో ఎక్కడా విష నవ్వు లేకుండగా
దుఃఖం పొంగిపోతూ ఉన్నాడు అని కదా నువ్వు అంటున్న ప్రత్యక్షం అదే కదా. నీకు ప్రత్యక్షంగా ఏం కనపడింది? ఆత్మ ఏం కనపడలేదుగా. లోపల ఉన్న ఆత్మ నీకు ప్రత్యక్షంగా ఏం కనపడలా. నీకు ప్రత్యక్షంగా కనపడింది ఉపాధి. ఆ ఉపాధిని ఆశ్రయించి ఏవో దోషాలు కనపడుతున్నాయి, సందేహం లేదు. ఒకప్పుడు ఉపాధి నుంచి పుడతాయి దోషాలు. వీడు ఏడిచి ఏడిచి ఆ ముఖం అంతా కూడా ఆ కన్నీళ్ళ చీరి కన్నీళ్ళు కూడా ఆ రేఖల కింద పడిపోయి కొంతమంది అలా ఉంటారు, అలా ఏడిచేస్తూ ఉంటారు. ఏడుపుకుని కూడా అభ్యాసం చేసి పెడతారో ఏమో నాకు తెలియదు, అలా ఏడిచేస్తూ ఉంటారు. సో అలా ఏడిచి ఏడిచి మనకు కనపడుతూ ఉంటుంది అదంతా. మీకు ఏం కనపడుతోంది? ప్రత్యక్షం అని అంటున్నాడు కదా. ప్రత్యక్షంగా ఏం కనపడుతోంది? ఉపాధి కనపడుతోంది. ఉపాధిని ఆశ్రయించి ఉన్న ధర్మములు, సుఖ దుఃఖాది ధర్మములు కనపడుతున్నాయి. ఒకప్పుడు సుఖం ఉంటే వీడిని పట్టశక్యం కాదు, అలాగ అరిచేస్తూ ఉంటాడు అందరి మీద, అది కనపడుతోంది. తర్వాత ఉపాధి నుంచి పుట్టినటువంటి లక్షణాలు, దుఃఖం నుంచి వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి, కళ్ళంపటి నీళ్లు కారడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి, అవి కనపడుతున్నాయి. సుఖంలో ఒక ఉత్సాహము, నవ్వు, వెర్రి నవ్వు ఇవన్నీ కూడా ఉంటాయి. అలాంటి లక్షణాలు నీకు ప్రత్యక్షంగా అవే కనపడుతున్నాయి. అంతే తప్ప ప్రత్యక్షంగా ఆత్మ, ఆ ఆత్మని దుఃఖం పట్టేసి పీడించేస్తున్నట్టుగా నీకు ఏమైనా కనపడిందా ఏమన్నా? కాబట్టి ఊరికే ప్రత్యక్షంగా కనపడుతోందనే మాట అది అర్థం లేని మాట. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, మీకు దుఃఖం ఉందనుకోండి, దుఃఖం అంతా నన్నే పట్టుకు పీడించేస్తోంది అని అలాగా దాన్ని అలా నిర్ణయం చేయడానికి వీర్లేదు. ఈ దుఃఖము ఏమిటి అసలు? ఇది దుఃఖమేమి? నేను ఏమిటి? నాకు ఈ దుఃఖానికి ఉన్న సంబంధమేమి అని మీరు పరిశీలిస్తే పోయింది. దాన్ని మెడిటేషన్ అంటారు. దాన్ని దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మరి వేదాంత మెడిటేషన్ అంటే అలాగే ఉంటుంది. వేదాంత మెడిటేషన్లో హౌ మెడిటేషన్ అని ఉండదు, వాట్ మెడిటేషన్ అనే ఉంటుంది. హౌ ఉండదు. హౌ అంటే యోగా మెడిటేషన్ అది. దానికి ఏదో ప్రొసీజరు, ఇలా వజ్రాసనంలో కూర్చో, ఈ ఆసనంలో కూర్చో, ఆసనంలో కూర్చో, కళ్ళు మూసుకో, ఇలా చేయి, అలా చేయి, అదంతా ప్రాసెస్ కింద ఉంటుంది. వేదాంత మెడిటేషన్ ఇస్ నాట్ ప్రాసెస్. వేదాంత మెడిటేషన్ ఈజ్ అబ్జర్వేషన్. వాట్ ఈజ్ ఇట్ అని అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ వేదాంత మెడిటేషన్. మీరు అబ్జర్వ్ చేయండి, దుఃఖం వచ్చింది, ఏమిటి దుఃఖము, ఏమిటి దుఃఖము? ఎవరో పోయారు అనుకోండి, మామూలుగా ఈ పోవడం ఉన్నది, ఆయన ఒక్కడే పోయినవాడు ఒక్కడే పోయాడా, లేకపోతే చాలామంది పోతున్నారా? చాలామంది పోతున్నారు కాదు, ఆ కొంపలో వీడు ఒక్కడే పోయాడు, ఆ కొంపలో వీడు ఒక్కడే పోయాడా, ఆ కొంపలో ఇంకెవరో పోలేదా? ఆ వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాలు కొంచెం తీసి చూడండి, ఎంతోమంది పోయారు. తర్వాత ఇప్పుడు ఈ పోయిన ఆయన బతికాడు కదా, కొంతకాలం బతికే పోయాడు కదా, అందరూ చేసే ఘనకార్యం అదే. దీంట్లో ఇప్పుడు ఆయన తక్కువ లేదు, మిగతా వాళ్ళు ఎక్కువ లేదు, ఏదో కొంతకాలం బతుకుతారు, పోతారు. తర్వాత ఏమిటి పోయింది? ఆత్మ చైతన్యం పోయిందా, లేదా ఆత్మ నశించిందా, దేహం నశించిందా? ఏది పుట్టిందో అది పోయింది, ఏది పుట్టలేదో అది ఎన్నటికీ పోనే పోదు. కాబట్టి చూడండి, ఇది ఏమిటి, ఈ దుఃఖం ఏమిటి అని మీరు ప్రశ్న వేస్తే ఇంక ఇప్పుడు దుఃఖం ఉండదు. మీరు గమనించారో లేదో, దాన్ని మెడిటేషన్ అంటారు. దట్ ఈజ్ మెడిటేషన్. కాబట్టి మీరు మెడిటేట్ చేయాలి. ఏమిటి దుఃఖము, ఏమిటి సుఖము, ఎక్కడుంది సుఖ దుఃఖాలు, దేని యందు ఉన్నాయి, నేను ఏమిటి, ఈ సుఖ దుఃఖములకు నాకు గల సంబంధమేమి అని మీరు మెడిటేషన్ చేస్తే సుఖ దుఃఖములకు అతీతమైన మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది. అది వివరిస్తారు చూడండి. న దృష్టేర్ ద్రష్టారం పశ్యే విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అవిజ్ఞాతం విజ్ఞాతృ ఇత్యాది శృతిభ్య న ఆత్మ విషయం విజ్ఞానం. ఈ శృతులను మీరు గమనించండి. సో ఈ శృతులు ఏమని చెప్తున్నాయంటే, నా దృష్టేర్ ద్రష్టారం పశ్యేహే. ఇప్పుడు చూడండి, చూపు ఉన్నది, చూపు తెలుస్తూ ఉంటుంది, కానీ ఆ చూపును చూచే చైతన్యము అది తెలియదు. ఓకే, ఇప్పుడు చూపు ఉంది, ఈ చూపుతోటి మీరు ఘటము పటము ఇత్యాది వీటన్నిటినీ చూడగలుగుతారు కదా. కానీ ఆ చూపు వెనకాల ఓ చూపు ఉంది, ఆ చూపు వెనకాల ఓ చూపు ఉంది. మీరు గమనించండి, కళ్ళు తెరిచాను, చూస్తున్నాను, కళ్ళు మూసుకున్నాను, చూచుట లేదు అని మీరంటే
మీ దృష్టి, మీ ఆలోచన చాలా స్థూలంగా ఉన్నది తప్ప మీరు సూక్ష్మంగా ఆలోచించటం లేదు అని తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు చూడండి, నేను చూస్తున్నాను, ఏమండి దీపం ఆర్పేశారు, ఇప్పుడు నాకు నేనేమీ చూచుట లేదు, ఏమీ కనబడుట లేదు కదా, నేనేమీ చూచుట లేదు అని మీరు అంటారు. అది కూడా చాలా స్థూలమైన దృష్టి, లోతైన దృష్టి కాదు. లోతైన దృష్టి అయితే ఏమిటి, దీపం లేదు కనుక నేనేమీ చూచుట లేదు, కానీ దీపం లేదని ఆ కారణంగా నేనేమీ చూచుట లేదని నేను చూస్తూనే ఉన్నాను కదా. కాబట్టి దీపం ఉంది నేను చూస్తున్నాను, దీపం లేదు నేను చూచుట లేదు అనే నిర్ణయం ఏదైతే కలదో అది తెలివైన నిర్ణయం కాదు. అది కాదండి, మా ఊళ్ళో అందరూ అలాగే, మీ ఊళ్ళో అందరూ అజ్ఞానులు, దాన్ని నిర్ణయం చేస్తాం. అజ్ఞానులు అలాగే ఉంటారు. వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే గెలీలియోకి ముందు, గెలీలియో 16వ శతాబ్దం వాడో 15వ శతాబ్దంలోనో వచ్చాడు ఆయన. ఆయనకు ముందు మన భారతదేశపు ఎల్లలు దాటిన తర్వాత ఇంకా మిగిలిన ప్రపంచంలో అందరూ కూడా భూమి బల్లపొరుపుగా ఉండేదని, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడని అనుకునేవారు. కాబట్టి మరి వాళ్ళందరూ మొత్తం ప్రపంచమంతా కూడా ఒక్క భారతదేశాన్ని మినహాయిస్తే మొత్తం ప్రపంచమంతా కూడా అలాగే అనుకునేవారు. కాబట్టి అది సత్యమైపోతుందా, అది సత్యమైపోతుందా, అవ్వదు. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ అనుకోవడం కాదు పాయింట్. సో లోతుగా మీరు చూసి తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు రెండు దృష్టిలు వచ్చాయి ఇక్కడ, ఒకటి అనిత్య దృష్టి, రెండు నిత్య దృష్టి. ఇది జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పాను నేను. సో ఈ కన్ను ఉందనుకోండి, చూపు అది, అంటే నిత్యమైన చూపు, అనిత్యమైన చూపు. ఈ కన్ను ఉంది చూసారా, ఇది అనిత్యమైన చూపు. అనిత్యమైన చూపు అంటే ఏమిటి, కళ్ళు తెరిస్తే చూపు ఉంది, కళ్ళు మూస్తే లేదు, ఓసారి ఉంది ఓసారి లేదు. కానీ కన్ను వెనకాల ఉండే చూపు, చూపు వెనకాల ఇంకో చూపు ఉంది, అది నిత్యమైన చూపు. అంటే కన్ను తెరిచి చూసినప్పుడు అది చూస్తుంది, కన్ను మూసి చూడనప్పుడు కూడా అది చూస్తుంది, జాగ్రత్త అవస్థలో అది చూస్తూ ఉంటుంది, స్వప్నావస్థలో చూస్తూ ఉంటుంది, సుషుప్తిలో కూడా వీడు ఏమీ తెలియకుండా పడుకుని నిద్రపోతున్నాడనే సత్యాన్ని అది చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చూపు, ఆ చూపును చూచుట కుదరదు. నా దృష్టేర్ ద్రష్టారం పశ్యే. ఆ చూపుతో ఇతరమును చూచుటయే తప్ప ఆ చూపును మీరు చూడలేరు కదా, అది చూడబడేది కాదు, అది అదృశ్యము. అది ఉంటుంది తప్ప దాన్ని మీరు చూడలేరు, ఇంకా దాన్ని ఇంకేమిటి చూసేది, అది చూడబడేది కాదు. కాబట్టి దానిలో దుఃఖం ఉన్నది సుఖం ఉన్నది అని నువ్వు ప్రత్యక్షంగా చూడడం అన్నది సంభవమే కాదు. అర్థమైందా, వాడు ప్రత్యక్షం అంటున్నాడు, నేను ప్రత్యక్షంగా దుఃఖ సుఖ దుఃఖాలు వస్తున్నాయి, అనుభవానికి వస్తున్నాయి. ఎక్కడ అనుభవానికి వస్తున్నాయి, ఉపాధిలో అనుభవానికి వస్తున్నాయి తప్ప ఆ చూపు వెనకాల ఉండే చూపునందు సుఖ అది కనబడి దాంట్లో సుఖ దుఃఖాలు నీకు కనబడ్డాయా, మనస్సు వెనకాల ఉండే చైతన్యం నీకు కనబడి దాంట్లో సుఖ దుఃఖాలు నీకు కనబడ్డాయా, అసలు కనపడుతుంది. అది చూడబడేది కాదు, అది చూసిదే తప్ప చూడబడేది కాదు. నా దృష్టే ద్రష్టారం, చూడబడేది కాదు కనుక అది ప్రత్యక్షమునకు విషయమగుట, దాని యందు సుఖ దుఃఖములు తెలియట అనే మాటయే పొసగదు. ఇప్పుడు నేను దుఃఖితుడను అని మీరు అన్నారనుకోండి, నేను దుఃఖితుడను ఎందు, దీంట్లో దాంట్లో రెండు ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ నేను ఎవరు, దుఃఖము ఏమిటి అని రెండు ప్రశ్నలు వేస్తాయి. ఈ రెండు ప్రశ్నల్ని మీరు కొంచెం తరచి చూస్తే మీ దుఃఖం పోతుంది అవతలకి. ఎందుకంటే దుఃఖము ఆ 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు వేస్ట్ అయిపోయే అందుకోసం దుఃఖమే. మీరు ఈ మధ్యకాలంలో భోజనము బ్రేక్ఫాస్ట్లు లంచ్లు చేస్తున్నారా లేదా, చేస్తూనే ఉన్నాము. మరి పోనీ అవన్నీ వేస్ట్ అయిపోయాయని మీరు తిండి తిప్పలు మానేసి కూర్చున్నారా, లేదు కదా. కాబట్టి ఎందుకు పోనివ్వండి, వేస్ట్ ఏమీ కాలేదు. అవి కొంతకాలం పనిచేసాయి, కొంతకాలం నా దగ్గర డబ్బు ఉంది అనే ఒక అభిమానాన్ని ఉత్సాహాన్ని మీకు కలిగించాయి కదా, కలిగించాయి. ఇప్పుడు మానేసాయి కాబట్టి జాగ్రత్తగా ఎవరు చూడకుండా వాటిని డిస్పోజ్ ఆఫ్ చేయ, ఎవరు చూస్తే మర్యాదగా ఉండదు, ఎందుకంటే ఇల్లీగల్లో ఏదో ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎవరు చూడకుండా డిస్పోజ్ ఆఫ్ చేయండి, అయిపోయాయి. దాంట్లో దుఃఖమే ఉన్నది, ఒక దట్ ఈజ్ వన్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఈ దుఃఖం అని అంటున్న నేను ఎవరు, నేను ఎవరు,
నేను ఎవరు తెలుసుకునేవాడను, దేన్ని తెలుసుకునేవాడను, అన్నింటినీ తెలుసుకునేవాడను, అన్నింటితో పాటుగా దుఃఖాన్ని కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నాను. కాబట్టి దుఃఖమును నేను తెలుసుకునేవాడనే తప్ప దుఃఖితుడను నేను ఎందుకు అవుతాను? అవును, దుఃఖము తెలుస్తూ ఉంటుంది. నేను దుఃఖిని అని తెలిసే ప్రసక్తే లేదు. నేను నేనుగా ఉండడమే దుఃఖము తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నేనుకి దుఃఖానికి మధ్యలో విభాగము, ఆ స్పేస్ మనకు అనుభవానికి వస్తూనే ఉన్నది. విజ్ఞాతారమరే కేన విజానీయాత్. చూడండి, అన్నింటినీ తెలుసుకునేది ఎవరు? నేను విజ్ఞాతారం, అన్నింటినీ నేను తెలుసుకుంటున్నా. దేహానికి ఆరోగ్యంగా ఉంది, ఎవరు తెలుసుకుంటున్నారు? నేను. దేహానికి రోగం వచ్చింది, ఎవరికి తెలిసింది? నాకే తెలిసింది. డాక్టర్కి తెలియదు, నాకే తెలుస్తుంది. నేను చెప్తే డాక్టర్కి తెలుస్తుంది. డాక్టర్లు కూడా ఊరికే వాళ్ళకి అన్నీ తెలుసునని మనం అనుకుంటాము, మనం చెప్పింది తెలుస్తుంది. ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందండో, ఆయన మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా ఆయన నోట్లో థర్మామీటర్ పెట్టేది. మీరు థర్మామీటర్ ఆయన దగ్గరికి వెళ్ళడం లేదనుకోండి, ఆయన వచ్చి మిమ్మల్ని పట్టుకునేరే, నువ్వు నీకు జ్వరం వచ్చిందిరా చూడండి ఆయన థర్మామీటర్ పెడతాడా? కాబట్టి మీరు చెప్పాలి. డాక్టర్ ఏమంటాడు, నొప్పిగా ఉందన్నాడు, తెలియదంటే సరే మంచిది. కాబట్టి మీరు చెప్తే ఉంది, లేకపోతే లేదు. ఇక్కడ ఇలా ఇలా కొడతాడు, నొప్పిగా ఉందండో అంటే ఓహో ఉందా అంటే వెంటనే ఆయనకి తెలుస్తుంది ఇక్కడ ఏదో స్ప్లీనో ఏదో ఉంది, అది కొంచెం రాగా తయారై ఉంటుంది వీడికి, అందుకోసం నొప్పి అంటున్నాడు అని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీకే తెలుస్తుంది ముందు. కాబట్టి ఆరోగ్యం ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. అనారోగ్యం ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. సుఖం ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. దుఃఖం ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. నేను ఎవరికి తెలుస్తాను? ఎవరికీ తెలియను. నేను తెలుసుకునేదే తప్ప తెలియబడేది కాదు. విజ్ఞాతారమరే కేన విజానీయాత్. అరే మైత్రేయీ, ఓ మైత్రేయీ, ఆయన పాపం యాజ్ఞవల్క్య మహర్షి భార్యకి చెప్తున్నాడు, ఓ మైత్రేయీ, అన్నింటినీ తెలుసుకునేదానిని దేంతో తెలుసుకుంటావు నువ్వు అంటున్నాడు. అంటే కాబట్టి ఆత్మ చైతన్యము అన్నింటినీ తెలుసుకునేది, దాన్ని దేంతో తెలుసుకుంటావు నువ్వు? దాన్ని తెలుసుకోవడం, ఇది చాలా బాగుంది మైక్ అనుకూలంగా ఉంది, దాన్ని తెలుసుకోవడం అనే ప్రసక్తి లేదు. కాబట్టి ఆత్మ చైతన్యమే తెలియబడేది కాదు అని నిర్ధారితమైనప్పుడు ఆత్మ చైతన్యమును దుఃఖం అంటిపెట్టుకుని ఉన్నది నాకు ప్రత్యక్షంగా కనపడుతోందనే నీ మాట తప్పు. ఎవడో దుఃఖిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటే వాడు తెలివి తక్కువ వాడు కాబట్టి దుఃఖిస్తున్నాడని అనుకోవాలి తప్ప వాడి ఆత్మని దుఃఖం పట్టేసిందండో అని అనుకుంటే మీది పొరపాటు. తెలిసిందండి, ఆత్మని ఏ దుఃఖము పట్టదు. ఏ శని ఆత్మని పడతాడా? పట్టడు. ఎందుకని? ఎందుకనో తెలుసిన, శని యొక్క ఆత్మ నా ఆత్మ ఒక్కటే, ఒకే ఆత్మ ఉన్నది. కాబట్టి ఆత్మని పట్టడు కాదండి, దేహాన్ని మనస్సుని పట్టని. అందరినీ పట్టే ఉన్నాడు దేహాన్ని. ఎవరి దేహం బాగుంది? నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, గుంటూరు నుంచి పెద్ద ఆయన ఫోన్ చేశారు, స్వామీజీ అనారోగ్యంగా ఉంది. ఏమీ అనారోగ్యం లేదండి, బాగానే ఉన్నారు. మీరు ఎందుకని అనారోగ్యం అనుకుంటున్నారు? కాదండి, ప్రోస్టేట్ ట్రబుల్. ప్రోస్టేట్ ట్రబుల్ మొత్తం సృష్టిలో ఎంతమంది మగ పురుషులు ఉన్నారో అంతమందికి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఉంది. ఏమండి, కొంచెం ఆహార నియమం లేకుండా దొడ్డుగా తయారయ్యిన వాళ్ళకి 10 ఏళ్ల ముందే ఉంది కూడా, సృష్టిలో అందరికీను. కాబట్టి మీరు 70 ఏళ్ళు దాటి ప్రోస్టేట్ ట్రబుల్ ఉందని ఎందుకు బాధపడుతున్నారు? కాదండి, రాత్రి దీని మూలంగా నిద్ర డిస్టర్బ్, మొత్తం సృష్టి అంతా కూడా ఈనాడు నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. పెద్దవాళ్ళకి ప్రోస్టేట్ కారణంగా రాత్రి నిద్ర డిస్టర్బ్ అవడం అనేది అత్యంత సహజమైన విషయం. దాన్ని అలా అవ్వకపోతే మీరు ఆశ్చర్యపడాలి తప్ప, అయితే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కాబట్టి దాని గురించి అసలు మీరు ఆలోచించకండి. యూ జస్ట్ బికమ్ ఇండిఫరెంట్ టువర్డ్స్, ఉంటుంది అలాగే. అది మీకు రెస్ట్ దొరికినప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండడమే, దొరకనప్పుడు లేదంతే. కాబట్టి ఈ విధంగా ఎవరో దుఃఖపడుతున్నారంటే వాడి దుఃఖం మీకు కనపడుతుంది,
ఆ ఉపాధి కనపడుతుంది, ఉపాధిని పట్టుకుని పీడించే దుఃఖం కనపడుతుంది తప్ప ఆత్మస్వరూపానికి దుఃఖం అడ్డుకుని ఉన్నట్టుగా నీకు కనపడేది ఏది లేదు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మాకు ఆత్మ దుఃఖి అని తేలింది అనే మాట అంత తప్పు మాటదే కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆత్మ నీకు కనపడేది కాదు, అవిజ్ఞాతం విజ్ఞాతృ, ఆత్మ తెలియబడేది కాదు తెలుసుకునేది, అవిజ్ఞాతం తెలియబడేది కాదు విజ్ఞాతృ తెలుసుకునేది మాత్రమే. కాబట్టి ఇది ఇత్యాది శృతిభ్యః నా ఆత్మ విషయం విజ్ఞానం, నీకు ఏది తెలిసినా అది ఆత్మకు సంబంధించింది మాత్రం కాదు. నీకు తెలుస్తూ ఉంటుంది, దుఃఖం తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి, కానీ ఆ తెలిసేది ఆత్మ కాదు, ఆత్మకి సంబంధించినది కాదు, అది ఉపాధికి సంబంధించినది. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది, ఆత్మకి సంబంధించిన దుఃఖం అనేది ఏది లేదు. మీరు దాని మీద వర్కౌట్ చేసుకోవాలి, దాని మీద వర్కౌట్ చేసుకుని చూసుకోవాలి, దాని ఇది పెద్ద విచారము. సో నేను ఏదో చెప్పినంత చెప్తూ ఉంటాను. మరి ఇంకా ఆత్మకి సుఖ దుఃఖములు లేవు, ఆత్మ నీకు కనపడేది కాదు, ఆత్మని అంటిపెట్టుకున్న సుఖ దుఃఖాలు కనపడేవి కావు. కాదండి, సుఖ దుఃఖాలు కనపడ, సుఖ దుఃఖాలు కనపడుతున్నాయి, అవి ఉపాధిని పట్టుకుని ఉన్నాయి తప్ప ఆత్మయందు లేవు. కింతరిహి, మరి ఆత్మయందు లేకపోతే మరి ఎక్కడున్నాయంటారు ఈ సుఖ దుఃఖాలు? బుద్ధ్యాద్యుపాధ్యాత్మ ప్రతిఛాయ విషయమేవ. సుఖితోహం దుఃఖితోహం ఇత్యేవమాది ప్రత్యక్ష విజ్ఞానం. అది ఇప్పుడు విజ్ఞానము, విజ్ఞానము అంటే నేను సుఖిని మొదలైన జ్ఞానం, అది విజ్ఞానం. ఇక్కడ మాట్లాడేది అది కదా, నేను సుఖిని నేను దుఃఖిని మొదలైన జ్ఞానం, దాన్ని విజ్ఞానం అని అంటున్నారు. ఈ విజ్ఞానము ఆత్మకు చెందినది కాదు, ఓకే, ఉపాధులకు చెందినది. తర్వాత లేదా విజ్ఞానము అంటే ఇతరమును తెలుపుడు చేసే ప్రమాణము, ప్రత్యక్షాది ప్రమాణము ఆత్మను తెలియలేదు, ఆత్మను మాత్రం తెలుసుకునే ప్రసక్తి లేదు. మరి ఈ విజ్ఞానము దేనికి చెందినది అంటే ఏమిటి, నేను సుఖిని నేను దుఃఖిని అని మనకి విజ్ఞానం తెలుస్తోంది కదండి, అది దేనికి చెందిన విజ్ఞానం అంటారు అది అంటే. సో అదే బుద్ధ్యాది ఉపాధి ఆత్మ ప్రతిఛాయ విషయమేవ. చూడండి, అది ఆత్మకు చెందిన విజ్ఞానం కాదు, అది ఏ విజ్ఞానము, అహం దుఃఖి అనే విజ్ఞానం. ఇప్పుడు మీరు నీళ్లలోకి చూస్తున్నారు, చంద్రుడు కనపడ్డాడు, కదలకుండా ఉన్నాడు చంద్రుడు, నిశ్చలంగా ఉన్నాడు. ఇంతట్లోకి చంద్రుడు కదలడం ప్రారంభించాడు, ఏమండి, ఇప్పుడు ఆ కదలిక ఎవరిది, చంద్రుడిదా నీళ్ళదా? నీళ్ళదే, చంద్రుడిది కాదు, నీళ్ళది. నీళ్ళ యొక్క కదలిక చంద్ర ప్రతిబింబమునకు సంక్రమించినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఏం కదులుతున్నాయి, నీళ్లు కదులుతున్నాయి, ప్రతిబింబం కదులుతోంది, బింబము ఎప్పుడూ కదలదు. సరిగ్గా అదేవిధంగా ఆత్మ చైతన్యము బుద్ధి అనే ఉపాధి యందు ప్రకాశిస్తోంది. బుద్ధి నీళ్లు వంటిది, ఆత్మ చంద్రుడు. బుద్ధి యందు ఆ చంద్రుని యొక్క ప్రతిబింబము, అది ఉపాధి యందు ఆభాస అంటారు, చిదాభాస. కాబట్టి బుద్ధి అనే ఉపాధి, దాని యందు ఆత్మ చైతన్యము యొక్క ప్రతిబింబము ప్రతిఛాయ. ఆ బుద్ధికి ఆ ప్రతిబింబానికి సుఖము దుఃఖము మొదలైన కదలికలు ఉంటాయి. సుఖం అంటే కదలిక. మీరు ఎప్పుడైనా సుఖం వచ్చిన వాడిని చూడండి, వాడు ఇటు అటు అటు ఇటు గెంతులు వేస్తూ ఉంటాడు. ఎందుకంటే సుఖం అనేది ఒక కదలిక, మనస్సులో వచ్చిన కదలిక, అది దేహంలో కూడా ప్రకటమవుతుంది. దుఃఖం అనేది కూడా ఒక కదలిక, మనస్సులో ఒక చిత్రమైన కదలిక, అది విలక్షణంగా ఉంటుంది. సుఖం అనే కదలికకి ఆపోజిట్గా ఉంటుంది. దుఃఖం వచ్చిన వాడు కూడా గెంతులు వేస్తూ బాబోయ్ బాబో అని గుండెలు కొట్టుకుంటూ వాడు దుఃఖపడుతూ ఉంటాడు. ఈ కదలిక దేంట్లో ఉందంటారు, బుద్ధి యందు ఉన్నది, బుద్ధిని బట్టి దేహానికి వచ్చింది. బుద్ధి యందు ఏ ఆత్మ చైతన్యము యొక్క ప్రతిబింబము కలదో దాని యందు కూడా ఉన్నది, కానీ వాస్తవంగా శుద్ధ చైతన్యమునందు లేదు. మాకు ప్రత్యక్షంగా కనపడుతోందండి దుఃఖము అను కదా నువ్వు అనేది. ఈ ప్రత్యక్ష విజ్ఞానం ఏదైతే కలదో ఇది బుద్ధికి
బుద్ధి యందుండే ప్రతిబింబమునకు సంబంధించిన విజ్ఞానమే తప్ప ఆత్మ చైతన్యానికి సంబంధించిన విజ్ఞానమైతే కాదు. ఓకే, అయమహమితి విషయేణ విషయిణః సామానాధికరణ్యోపచారాత్ నాణ్యతతోస్తి ద్రష్టృ ఇతి అన్యాత్మ ప్రతిషేధాచ్చ దేహావయవ విశేష్యత్వాచ్చ సుఖదుఃఖయోః విషయధర్మత్వం. చాలా గొప్ప విచారం ఇది. సుఖదుఃఖములు విషయధర్మమే తప్ప విషయీ ధర్మము కాదు. చూడండి, విషయము అంటే తెలియబడేది. మీరు దీన్ని జాగ్రత్తగా ఆ భాషను కూడా పట్టుకోవాలి. భాష లేకుండా విచారం ఏమొస్తుంది? ఇప్పుడు భాష అంటే సంస్కృత పదాలైనా పట్టుకోవాలి, లేకపోతే వాటికి సంబంధించి తెలుగు అనువాదం మాటలైనా పట్టుకోవాలి, లేకపోతే ఇంగ్లీష్ పదాలైనా పట్టుకోవాలి. మాకు భాష రాదు, మీరు తత్వం చెప్పండి అంటే ఏం చెప్తారు? తత్వం భాష పట్టుకోవాలి. ఇప్పుడు విషయము విషయి అని రెండు ఉంటాయి. విషయ విషయినో అని బ్రహ్మసూత్ర భాష్యం ఆరంభంలోనే అలా ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా జనం అందరూ కూడాను ఏవో సుప్రభాతాలును అష్టకాలు లింగాష్టకము మధురాష్టకము ఇలాంటివి ఏవో మధురాష్టకం చాలా గొప్పది. సో మాట వరుసగల్లా వచ్చింది తప్ప అది ఈ అష్టకము ఆ అష్టకము తర్వాత సుప్రభాతము ఇలాంటివి ఏవో చెప్తారు, ఇలాంటి మాటలు అంటారే తప్ప కొంచెం లోతైన మాటలు ఎవడో అంటలేదు. వచ్చిన సమస్య అది. టీవీ ఓపెన్ చేస్తే ఎన్నెన్నో ఛానల్స్ ఉంటాయి, దేంట్లో ఏ ఒక్క దాంట్లోనూ నాలుగు మంచి మాటలు పది మందికి ఉపయోగపడేవి చెప్పేవాళ్ళు చాలా అరుదుగా కనపడతారు. ఎప్పుడైనా ఒకళ్ళిద్దరు కనపడతారు, ఎప్పుడైనా ఆయన గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు కనపడతారు. ఆయన ఏదో కొంచెం యుక్తియుక్తంగా రేషనల్గా మాట్లాడే ప్రయత్నం చేసేవాళ్ళు కొద్దిమంది కనపడతారు. లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా పాడిన పాటే పాడరా అని లక్ష్మీ సన్నిధి అని పెట్టుకునే. లక్ష్మీ సన్నిధి అంటే ఏమిటి? రూపాయి కాగితాలు అవి మూటలు కట్టి కట్టలు కట్టి బంగారం అది పెట్టుకుని ఇళ్ళు వాకిళ్ళు అన్నీ పెట్టుకుని మంచి ఖరీదైనటువంటి డ్రెస్సులు వేసి కూర్చుని బొట్లు అవి గట్టిగా పెట్టి అప్పుడేవో నాలుగు పై కబుర్లు చెప్తూ ఉండడం, దీనికి లక్ష్మీ సన్నిధి అని పేరు. పండితులు కూడా అలా తయారయ్యారు. లోతైన విషయం చెప్పేది లేదు. కాబట్టి మీరు లోతైన విషయాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు విషయము విషయి, విషయము అంటే తెలియబడేది, విషయి అంటే తెలియనది, తెలియనది తెలుసుకునేది. ఏమండి, ఇప్పుడు నేను ఏది? విషయమా విషయీయా? విషయి. కాబట్టి ఇప్పుడు తెలియబడేది తెలుసుకునేది అని రెండు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ ఏమైపోయింది? వీడేమంటున్నాడు? ఇది నేనే అంటాడు. ఇది నేనే అంటాడు. ఇది నేనే అన్నప్పుడు ఇది విషయమా విషయీయ? విషయము. ఇదంటే తెలియబడేది కదండి, ఇది అంటున్నాడుగా, తెలియబడుతోందిగా. ఇది విషయమా విషయీయ? విషయము. ఇది విషయమనే అనాలి. గమ్మునే స్వామీజీ ఏమైనా అనుకుని పోతారేమోనని విషయి అనకూడదు. నేనేమీ అనుకోను. కాబట్టి ఇది కూడా విషయము. ఏమండి, ఇప్పుడు ఇది విషయాన్ని పట్టుకుని ఇది విషయము దీనిని తెలియవాడను నేను విషయిని అని విడిగా పెట్టాలా అక్కర్లేదా? ఆ రెండింటినీ అలా కలగాపులగం చేయకూడదు. కానీ వీడేమంటాడు? అయమహం అంటాడు. ఇది నేనే అంటాడు. ఇది నేనే అంటే ఫోటో ఏదో చూపిస్తాడు. ఫోటో చూపించి ఇది నేనే అంటే కాగితం ముక్క నేనన్న అర్థం కాదు కదా. మరి ఏది నేను? ఇదిగో ఇది నేను, ఇది నేను, ఇది నేను అని అనకూడదు. దీనిని తెలియవాడను నేను అని చెప్పాలి. ఆ ఇదిని ద్వితీయ విభక్తిలో పాసయ్యాలి. దీనిని తెలియవాడను నేను, నేను ప్రథమా విభక్తిలో పెట్టి ఇదిని ద్వితీయ విభక్తిలో పెట్టాలి. వేరువేరు విభక్తుల్లో పెట్టాలి. కానీ వీడు రెండు ఒకే విభక్తిలో పెడతాడు. ఎలా పెడతాడు అంటే
ఈ ఇల్లు నేనే అంటాడు. ఇల్లు నేనవుతుందా? ఇల్లును తెలియవాడను నేను, ఇల్లును ద్వితీయ విభక్తి, నేను ప్రథమ విభక్తి. అలా ఉండాలా? అలా ఉండదు. ఇల్లు నేనే అని వీడు రెండింటినీ ఒకే విభక్తిలో పెట్టేస్తాడు. రెండు ఒకటి కాదు. ఒకటి కాకపోయినా అజ్ఞానం చేత ఒకటే అన్నట్టుగా వీడు మాట్లాడుతూ ఉంటాడు కదండి. ఇప్పుడు మీరు చెప్పండి, సుఖము విషయమా విషయీయ? విషయము. కాబట్టి మరి నేను సుఖము అని అనొచ్చా? అనకూడదు. నేను సుఖము, సుఖమే నేను అని అనకూడదు. మరి ఏమనాలి? నేను సుఖమును తెలియచున్నాను. ఏమండో, ఇవాళ పొద్దున్న నిద్ర లేచేప్పటికి మనస్సు ఉల్లాసంగా ఉంది, ఎందుకునో నాకు కారణం తెలియదు, ఉల్లాసంగా ఉంది, తెలుస్తోంది అని అనాలి. ఇంకో రోజు ఏమండి, ఇవాళ నిద్ర లేచినప్పటి నుంచి మనస్సు కొంచెం నిరుత్సాహంగా ఉంది, తెలుస్తోంది అని అనాలి. నాకు తెలుస్తోంది అని ఆ తేడా పెట్టుకోవాలి. విషయాన్ని విషయిని పంచదారిని మట్టిని కలిపేసినట్టుగా కలిపేయకూడదు. కానీ అలాంటి కలిపేయడం అనే పొరపాటు చేయుట చేత మీకు నేనే దుఃఖిని అనే అనుభవం కలుగుతోంది, నెంబర్ వన్. నెంబర్ టూ ఏమిటంటే, నాణ్యతతో స్థిద్రష్ట్రు ఇది అన్యాత్మ ప్రతిషేధాచ్చ. ఇక్కడ ఇది రెండు ఆత్మల సమస్య. ఇక్కడ రెండు ఆత్మలు ఉంటాయి. ఒక ఆత్మ నేను దుఃఖిని సుఖిని, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ, పుణ్యపాపాలు నావే, నేనే పుణ్యము నేనే పాపము, నేనే సుఖము నేనే దుఃఖము, నేనే పుట్టాను నేనే పోతాను అనే ఒక ఆత్మ అవునండి. ఇంకా రెండో ఆత్మ పరమాత్మ. ఆ నారాయణుడే హృదయంలో పరమాత్మ వేరే ఉన్నాడు. ఏమంటే నారాయణుడు అలా వేరే ఉండి, ఈ ఆయన ఆత్మే అయి ఉండి, ఈ వీడి ఆత్మే, ఇది ఇంకో ఆత్మ, ఈ ఆత్మ ఇలాగ సుఖ దుఃఖాలతో సతమతమవుతుంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమా నారాయణుడికి? న్యాయం కాదు. కానీ మరి ఆయన ఎలా చూస్తూ ఊరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆత్మ వేరు, అంటే సుఖ దుఃఖాలు లేని ఆత్మ వేరు, సుఖ దుఃఖాలతో సతమతమయ్యే ఆత్మ వేరు. రెండు ఆత్మలు వచ్చాయి ఇక్కడికి. రెండు ఆత్మలని శాస్త్రము ఒప్పుకోవటం లేదు. ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ మీ నెత్తి మీద సుఖ దుఃఖాలు నువ్వు పెట్టాలా అక్కర్లేదా తేల్చుకో. ఒకే ఒక ఆత్మ. అయితే పెట్టేద్దాం పోని సుఖ దుఃఖాలు ఆత్మ మీద పెట్టకూడదు. ఎందుకని? ఆత్మ తెలుసుకునేది విషయీ, సుఖదుఖములు తెలియబడేవి విషయము. కాబట్టి మరి విషయమును విషయని కలగాపులగం చేయకూడదు కదా? చేయకూడదు. పోలండి, కన్వీనియంట్గా సుఖదుఖములను కలిగిన ఆత్మ వేరే, సుఖదుఖ సంబంధం లేని పరమాత్మ వేరే, పోను అలా పెట్టుకుందాం. రెండు ఆత్మలు చెప్తే ద్వైతం, ఒకే ఆత్మ అంటే అద్వైతం. దీని మీద అనుభవాన్ని కూడా చెప్పారు శంకర్లు తోటన్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఉండవన్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఉంటాయా? ఉండవు. తర్వాత మీ హృదయంలో మీ అనుభవం ఎలా ఉంది? నేను ఒక ఆత్మ, నేను రూపంగా ఒక ఆత్మ అనుభవానికి వస్తుంది. అది కాకుండా అప్పుడప్పుడు నేను కానీ ఆత్మ ఏదైనా ఇంకొకటి అనుభవానికి ఏమైనా వస్తున్నట్టుగా, అలా ఇలా కదులుతున్నట్టు అలా కదా మీకు ఏమైనా అనుభవానికి వస్తుందా? లేదు. తర్వాత మీ అనుభవంలో మీకు మీరు రెండు ఆత్మలుగా అనుభవానికి వస్తున్నారా, ఒక ఆత్మగా అనుభవానికి వస్తున్నా? ఒక ఆత్మగానే అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ పురాణ శ్లోకాలు చెప్పి, పురాణ శ్లోకాలు అంటే స్టాండర్డ్ పురాణాలు కాదు, ఈ స్థల పురాణ శ్లోకాలు ఏవో ఇక్కడ శ్లోకం అక్కడ శ్లోకం తీసుకొచ్చి చెప్పి రెండు ఆత్మలు ఉన్నాయనే మాట, అది శాస్త్రం ఒప్పదు. అన్యాత్మ ప్రతిషేధాచ్య, రెండు ఆత్మలు లేవు. అక్కడ ఏమని చెప్పారంటే బృహదారణ్యకంలో, ఇక్కడ చూపునకు చూపై ఒకడు ఒక చైతన్యం ఉన్నది. ద్రష్టృ దృష్టేర్ ద్రష్ట, చూపునకి చూపు ఒక చైతన్యము గలదు. ఈ చైతన్యం ఏమిటి? పరమాత్మయే. చూపునకు చూపు పరమాత్మయే. ఏమంటే అన్నీ పరమా, వినికిడికి వినికిడి, చెవి వెనకాల ఉండి వినేవాడు పరమాత్మ, కన్ను వెనకాల ఉండి చూచేవాడు పరమాత్మ, కాళ్ళ వెనకాల ఉండి నడిచేవాడు పరమాత్మ, మనస్సు వెనక ఉండి మననము చేసేవాడు సంకల్పించేవాడు పరమాత్మ. అన్నీ పరమాత్మను చేసి పెడితే మరి జీవాత్మ మాట ఏమిటి అని అడిగితే, అత ఈ పరమాత్మ కంటే భిన్నముగా ద్రష్టృ చూచేటువంటి మరి ఒక జీవాత్మ అనేది ఏది అన్యత ఇతరము నా లేదు. నాణ్యతతో స్థిద్రష్టృ అని రెండవ ఆత్మని తిరస్కరించారు.
కాబట్టి ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలు మీరు పెట్టదలుచుకుంటే ఆ ఒక ఆత్మే ఉంటుంది, దాన్ని ఎత్తి మీదే పెట్టాలి. అంతే తప్ప సుఖ దుఃఖాలకి ఆత్మ వేరు, తర్వాత పరమాత్మ వేరు, ఇలాగ ఎక్కడికక్కడ ఆత్మల్ని కల్పించుకుంటూ పెద్దిల్లు చిన్నిల్లు వీధి ఇక్కడ అక్కడ పెద్దిల్లేమో పరమాత్మ చిన్నిల్లేమో ఈ ఆత్మ అని ఇలాంటి వేషాలు వేయొద్దు, శృతి అంగీకరించుటలేదు. తర్వాత సుఖ మూడవ హేతువు, మూడవ హేతువు ఏమిటంటే సుఖ దుఃఖములు ఎక్కడున్నాయి, దేహావయవాలకు విశేషంగా ఉంటున్నాయా, విశేషణాలుగా ఉంటున్నాయా, ఆ తెలివికి విశేషణంగా ఉంటున్నాయా. ఇప్పుడు సుఖము అన్నారు, సుఖము అంటే ఒక దేహానికి సుఖము. ఇప్పుడు వేడిగా ఉన్నది, ఎయిర్ కండిషనర్ ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు అయ్యేప్పటికి ఏమవుతుంది, సుఖం దేనికి కలుగుతుంది, దేహానికి కలుగుతుంది, ఆత్మకు కలగదు. ఏమండి, తర్వాత భుజం ఏదో నొప్పి పుట్టిందనుకోండి, అవయవానికి ఏదో బెణికింద ఏదో అయిందనుకోండి, చక్కగా ఫిజియోథెరపీ ఏదో వాళ్ళు చేస్తారు, ఆయిలో ఏదో రాసి బాగా నొక్కితే దేనికి కలుగుతుంది సుఖము, అవయవానికి కలుగుతుంది, ఆత్మకు కాదు. తర్వాత కొడుకు పరీక్ష పాస్ అయ్యాడంటే దేనికి కలుగుతుంది సుఖం, మనస్సుకు కలుగుతుంది, ఆత్మకు కాదు. కాబట్టి దేహానికి అవయవాలకి మనస్సుకి సుఖము విశేషణం అవుతూ ఉంటుంది. కాబట్టి సుఖము విశేషణముగా కలిగిన అంటే సుఖీ అనే తత్వం ఏది, దేహమవుతుంది, అవయవాలు అవుతాయి, మనస్సు అవుతుంది, అంతే. ఆత్మస్వరూపంలో సుఖదుఖములనే విశేషణములు లేనే లేవు. ఈ మూడు కారణముల చేత సుఖదుఖములకు ఆత్మస్వరూపముతోటి స్పర్శ లేదు. కాబట్టి ప్రత్యక్షంగా ఆత్మ సుఖదుఖాలను అనుభవిస్తోందనే ఈ మాట తెలివి తక్కువ మాట. ఏమండి, చిన్నపిల్లవాడు మట్టి తీసి నోట్లో పెట్టుకుంటుంటే తల్లి వారిస్తుంది, అడ్డుపడుతుంది, ఒప్పుకోదు. ఒకప్పుడు అవసరమైతే చిన్న పొడక ఏదో పెట్టి ఆ చేతి మీద కొడుతుంది కూడా, వాడికి భయాన్ని ఏర్పడడం కోసం. అప్పుడు ఆ పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, మట్టి తీసి నోట్లో పెట్టుకోకుండా ఆపినందుకు ఏడుస్తున్నాడు. వాడు పిల్లవాడు ఏడవాలా సంతోషించాలా, న్యాయంగా అయితే సంతోషించాలి. తల్లిగారు ఎంత సేవ చేశారు, నాకు రోగం వచ్చి ఉండేది ఆ మట్టి నోట్లో పెట్టుకుంటే, ఇప్పుడు రోగం నుంచి నాకు విముక్తిని కల్పించారు అమ్మగారు అని సంతోషించి అమ్మగారికి వాడు కృతజ్ఞత చెప్పాలి. కానీ వాడు చెప్తాడా కృతజ్ఞత, చెప్పడు. పైగా వెక్కి వెక్కి ఏడుస్తాడు, ఎందువలన, అజ్ఞానము వలన. చూడండి అజ్ఞానము ఎంత పెద్ద, అంటే పిల్లలకు అజ్ఞానం ఉంటుంది, పెద్దలకు, పెద్దలకు కూడా ఉన్నది అజ్ఞానమే. ఇప్పుడు దేహం పెరిగిందే తప్ప విజ్ఞానం ఎక్కడ పెరిగింది, చుట్టుపక్కల ఉండే పరిస్థితులు, ఇళ్ళు వాకిళ్ళు అవన్నీ పెరిగాయి. బాహ్య పరిస్థితుల్లో మనం మార్పులు తీసుకొచ్చినాము, మన జీవితంలో బాహ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వికాసము మనకి లభించినది. మా చిన్నప్పుడు మా ఊరు మొత్తం మీద రెండు గృహాలలో ఫ్యాన్ ఉండేది, మా కంటికి కనబడేది. రోడ్డు మీద నడిచి వెళ్తూ అలా కిటికీలోంచి చూసారే ఫ్యాన్ రాదు గో అదిరా ఫ్యాన్ అని చూసేవాడు. రెండే గృహాలలో, పక్కపక్క గృహాల్లో ఫ్యాన్ ఉండేది. అంటే వాళ్ళ గృహంలో రెండో ఫ్యాన్ బెడ్రూమ్లో ఉండి ఉండాలి, అది మనకంటే పడదు, వాళ్ళు బెడ్రూమ్లోకి ఎవరిని రానివ్వరు అలాగా. మనకి హాల్లో ఫ్యాన్ రెండు గృహాల్లో కనపడేది. ఫ్యాన్ ఉండడము అది సంపన్నుల యొక్క లక్షణం. ఫ్యాను ఇది ఇది సంపన్నుల లక్షణం. నేను ఒకసారి సిటీ వచ్చినప్పుడు హాల్లో నాలుగు ఫ్యాన్లు చూసి, అయ్యో బాబోయ్ వీళ్ళు నాలుగు రెట్లు సంపన్నులు, నేను అనుకున్నాను నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి హాల్లో. ఇట్ ఇట్ అపియర్ లైక్ ఎ గ్రేట్ లగ్జరీ, గ్రేట్ వెల్త్. కాబట్టి అప్పుడు అలా ఉండేది. కానీ ఈనాడు మనము అనేకానేకములైనటువంటి భోగ సాధనములను చుట్టూ అమర్చుకున్నాము, ఇంకా భోజనాదులకి కావలసినటువంటి వ్యవస్థలను చేసుకున్నాము, విమానాలు ఎక్కి అట్నించుటు ఇట్నించుటు దేశ దేశాంతరములను సంచారం చేస్తూ ఉన్నాము, తర్వాత ఖరీదైనటువంటి వాహనములను నడుపుతూ రోడ్ల మీద ప్రయాణాలు చేస్తూ ఉన్నాము. బాహ్యమునందు చాలా పెద్ద వికాసము వచ్చినది, కానీ ఆంతరమునందు ఇంచుమించు ఏ వికాసము రాలేదు. ఆ జ్ఞానం అలాగే ఉండిపోయింది. అవే సుఖాలు, అవే దుఃఖాలు. చిన్నపిల్లలు టాయ్ అంటే ఆట బొమ్మ దొరికితే
మహానందపడతారు. పెద్దవాళ్ళు కారు, ఇల్లు, వాకిలి, తర్వాత తోట, కొబ్బరి తో మొక్కలు, అరటి తోట, లేకపోతే బంగారం, తర్వాత పట్టు వస్త్రములు, వీటిని చూసి ఈ టాయ్స్, అవన్నీ టాయ్సే కదా, ఈ టాయ్స్ని చూసి మురిసిపోతూ ఉంటారు. పిల్లవాడి దగ్గర వాడు ఆడుకుంటున్న టాయ్ని తీసేసి తల్లి జోగొట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అలాగే దేవుడు అప్పుడప్పుడు ఈ టాయ్స్ని, డిమానిటైజేషన్ మొదలైన సందర్భాలలో ఈ టాయ్స్ని కొన్నింటిని లాగవతల పారేసినప్పుడు పెద్దవాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఆ కాన్షియస్నెస్లో ఏమీ వికాసం రాలేదు. తర్వాత చిన్నపిల్లలు ఇది నాది, ఇది నేను, ఇది నాది అని చాలా గట్టిగా పట్టుకుంటారు. మీకు తెలుసా, చిన్నపిల్లలకి జెలసీ ఉంటుంది. అంటే ఏమిటి, తన దగ్గరే ఉండాలి బొమ్మలు, పక్క వాళ్ళ దగ్గర ఉండకూడదు. రెండు చాక్లెట్లు ఉంటే రెండు తనకే ఇవ్వాలి తప్ప పక్క వాళ్ళకి ఇవ్వకూడదు. ఒకటి తనకు, పక్క వాళ్ళకి ఇంకోటి ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ పిల్లవాడు ఆ ఒక చాక్లెట్ని తినడం మానేసి అది కింద విసిరి కొట్టి ఏడుస్తాడు, వెక్కి వెక్కి ఏడుస్తాడు. పిల్లలు ఎలా ఉంటారు, పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు, సరిగ్గా అలాగే ఉన్నారు. కాన్షియస్నెస్లో మార్పు రాలేదు. బాహ్యంలో మార్పు వచ్చింది. బాహ్యంలో ఎంత మార్పు వచ్చిందంటే రాకెట్లో కూర్చుని చంద్రమండలం మీద దిగి ఇటు అటు ప్రచారాలు చేసి మళ్ళీ రాకెట్ ఎక్కి మళ్ళీ వాపసు వచ్చేంత మార్పు వచ్చింది బాహ్యంలో. కానీ ఇన్నర్ కాన్షియస్నెస్లో మటుకు ఏమీ మార్పు రాలేదు. ఆ దేహధర్మములను తన మీద ఆరోపించుకుంటూ ఉండడము, దేహావయవ ధర్మములను తన మీద వేసుకోవటం, మనోధర్మములను తన మీద వేసుకోవటం, అదే ఇది ఇదే అది అనేటువంటి కలగా పొలకల్లో పడి తాను సంసారిగా ఉండడము, సాక్షాత్తు దైవస్వరూపుడై ఉండి కూడా సంసారిగా దుఃఖిస్తూ ఉండడము, చిన్నపిల్లలు ఏడ్చినట్లే, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ ఏడుపుకి హేతువు ఉండదు, నిర్హేతుకంగా ఏడుస్తారు. చక్కగా తల్లి చక్కగా సబ్బు పెట్టి స్నానం చేయించినప్పుడు, చేయించినప్పుడు ఏడుస్తారు, చేయిస్తున్నప్పుడు ఏడుస్తారు. స్నానం అయిపోయిన తర్వాత అదిగో నా చేత స్నానం చేయించావని కూడా ఏడుస్తారు. చిన్నపిల్లలు అజ్ఞానంతో అలా ఏడుస్తూ ఉంటారు. పెద్దలు కూడా ఆ కాన్షియస్నెస్లో ఏమీ వికాసం లేకపోవడం చేత అలాగే ఉండిపోయినారు. దాని కారణంగానే సంసార సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపై విమర్శ చేసుకుని, ఇది చాలా ప్రధానమైన విమర్శ. ఎందుకంటే మన జీవితంలో గంట తెల్లవారితే సుఖదుఖముల సమస్య మన ముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఫోను మోగిందంటే సుఖదుఖముల సమస్య ప్రత్యక్షమవుతుంది. ఆ ఫోను వెనకాల ఏమి సమాచారం ఉందో, పూర్వం టెలిగ్రామ్ వచ్చిందంటే బెంగ పెట్టేసుకునేవారు, ఏమి దుఃఖం వస్తుందో అని, అంత అంత బేల మనస్సుతో ఉండేవారు. మనం కూడా అటువంటి వాళ్ళమే. చాలా బ్రిటిల్, అంటే గట్టిగా ముట్టుకుంటే పగిలిపోతాయంటారు చూడండి బొమ్మలు, అలాంటి హృదయం పెట్టుకుని ఉండడం అది అజ్ఞానం. ధీరపురుషుల వలె ఉండి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలము వివేక జ్ఞానము వలననే ఆ ధైర్యము వచ్చును. కాబట్టి ఆ విధంగా ఆ పూర్వపక్షాన్ని కొట్టిపారేసినాం. చాలా ప్రధానమైన పూర్వపక్షం. అనుభవంలో సుఖదుఖాలు ఉంటే ఆత్మకు సుఖదుఖాలు లేవంటావేమిటి అని పూర్వపక్షం. నీ అనుభవము తప్పు, నీ అనుభవాన్ని నువ్వు సరిచూసుకో. దీన్ని మెడిటేషన్ అంటారు. మీరు సుఖదుఖాల మీద మెడిటేట్ చేయండి. చేస్తే మీకు మీ స్వరూపంలో సుఖదుఖాలు లేవని తెలుస్తుంది. మీకు సుఖం గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటే సుఖం అనిపిస్తుంది కదా, వెంటనే ఈ సుఖమేమిటి, నేను ఎవరు అని మెడిటేట్ చేయండి. మీకు దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది. సరిగ్గా దుఃఖం కూడా అలాగే అయిపోతుంది. యు మెడిటేట్ అండ్ నో మీ స్వరూపంలో సుఖదుఖములు లేవు అని నిరూపించారు. మళ్ళీ ఇంకో పూర్వపక్షము, ఆత్మనస్తు కామాయ ఇది ఆత్మార్థత్వ శృతే రయుక్తమితి చేతన, ఇది మళ్ళీ ఈ క్లాసులో దీన్ని సోమవారం నాడు క్లాసులో పరిశీలిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.